ॐ नमो भगवते वासुदेवाय। ॐ नमो भगवते वासुदेवाय। ॐ नमो भगवते वासुदेवाय। హరే కృష్ణ, అందరికి వెల్కమ్. ఈరోజు మనము శ్రీమద్ భాగవతము 7వ స్కందము 7వ అధ్యాయము 39వ శ్లోకం నుంచి చదువుకుందాం. సో 38 శ్లోకాల వరకు కూడా ఇంతకుముందు కాన్సెప్ట్ ఏం చెప్పారు ప్రహ్లాదుడు? అడ్వాన్స్డ్ డివోషన్, ఓకే, భక్తి గురించి తెలియజేశారు. ఆ భక్తి కూడా ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి భక్తి. సో ప్రారంభ దశ భక్తి గురించి మాట్లాడలేదు, ప్రారంభ దశ భక్తి గురించి కదా, అదే భక్తిలో అగ్రసరులైనటువంటి వాళ్ళు ఉండేటువంటి భావాల గురించి మాట్లాడారు. అంటే ఎక్కడి నుంచి మాట్లాడారు? అనర్థ నివృత్తి పైన, అనర్థ నివృత్తి భావ భజన ప్రేమ భజన స్థాయిలో ప్రేమ ఉన్నటువంటి, అనర్థ నివృత్తి భావ ప్రేమ స్థాయిలో ఉన్నటువంటి భక్తుల గురించి మాట్లాడారు. అలా ఉండాలి అనేటువంటి విషయాన్ని మనకి తెలియజేశారు. ఇక ఇప్పుడు అలా ఉండకపోతే భౌతికమైనటువంటి లాభాలని పొందాలి అనేటువంటి, అంటే భౌతికమైనటువంటి వస్తువుల కోసం, భౌతికమైనటువంటి విషయాల కోసం చేస్తే ఏమవుతుంది? ఆధ్యాత్మిక లాభం కోసం కాకుండా భౌతికమైనటువంటి లాభాల కోసం చేస్తే ఏమవుతుంది అనేటువంటిది ఇప్పుడు మనకి నెక్స్ట్ కాన్సెప్ట్ ప్రహ్లాదుడు తెలియజేస్తున్నారు. మంగతాయర్ మాతాజీ 39వ శ్లోకం. హరే కృష్ణ మంగతాయర్ మాతాజీ, అన్మ్యూట్ చేసుకోవాలి. గీతా మాతాజీ మీరు అన్మ్యూట్ చేసుకోవాలి. హరే కృష్ణ ప్రభుజీ. రాయ కలత్రం పశవ సుతాధయో, రాయ కలత్రం పశవ సుతాదయో. గృహ మహీకుంజరకోశభూతయ. గృహ మహీకుంజరకోశభూతయ. సర్వే అర్ధకామా క్షణభంగురాయుషు. సర్వేర్థ సర్వే అర్ధకామా క్షణభంగ భంగురాయుష. కుర్వంతి మర్త్యస్య కియత్ ప్రియం చల. కుర్వంతి మత్స్య కియత్ ప్రియం చలాహ. ధనము, అందమైన భార్య, పుత్రులు, పుత్రికలు, గృహము, గోవులు, ఏనుగలు, అశ్వముల వంటి జంతువులు, కోశము, ఆర్థికాభివృద్ధి, ఇంద్రియ భోగము, చివరకు వీటినన్నింటినీ అనుభవించడి ఆయువు కూడా నశ్వరం, క్షణభంగురమగు అయి ఉన్నవి. మానవ జన్మయే తాత్కాలికము కనుక తాను నిత్యుడనని తెలుసుకొనిన వివేకవంతుడికి ఈ భౌతిక సంపత్తులు ఎట్టి లాభమును కలగజేయవు. సో మనం ఏదైతే శాశ్వతము అని అనుకుని దేనికోసమైతే మనము అహర్నిశలు కష్టపడతామో అది శాశ్వతం కాదు, అవన్నీ కూడా నశించిపోతాయి అనేటువంటి విషయాన్ని తెలియజేస్తున్నారు. ఇక్కడ చూడండి, మనము ధనము కోసం ఎక్కువగా కష్టపడతాం, అందమైన భార్య, పుత్రులు, పుత్రికలు, గృహము, గోవులు, ఏనుగులు, అశ్వములు, జంతువులు, కోశము, ఆర్థిక అభివృద్ధి, ఇంద్రియ భోగము, చివరికి వీటన్నింటినీ అనుభవించే ఆయువు, అంటే మన శరీరం కూడా, మనం కూడా నశ్వరము, క్షణభంగురము అయి ఉన్నది. మానవ జన్మయే తాత్కాలికము కనుక తాను నిత్యుడిని అని తెలుసుకుని, నిత్యుడును అని తెలుసుకున్న వివేకవంతుడికి ఈ భౌతిక సంపత్తులు ఎట్టి లాభమును కలుగజేయవు. సో మామూలుగా చూస్తే మనం అందరం కూడా ఇలాంటి సంతోషంలోనే ఉన్నాం. మనకు సంబంధించిన, శరీరానికి సంబంధించినటువంటి ప్రతి ఆనందాన్ని పొందాలి అనేటువంటి భావనలో ఉన్నాం. మన బంధాలు ఒక విధంగా చెప్పాలి అనంటే, మనం ఆధ్యాత్మికంగా ఒక అడుగు ముందుకు వేయడానికి మనకు ఉన్నటువంటి బంధాలే మనకి అడ్డం, కారణం కూడా. ఇలాంటి బంధాల కారణంగానే మనము సహజంగా భక్తిలో ముందుకు వెళ్ళలేకపోతున్నాం. కానీ ఈ బంధాలతోటి లేకపోతే ఈ భౌతికమైనటువంటి పొజిషన్స్, అంటే మన ఆస్తులు కావచ్చు, మన పదవులు కావచ్చు, మనకున్నటువంటి డబ్బు కావచ్చు, లేదంటే మనకున్నటువంటి పేరు కావచ్చు, ప్రతిష్ట కావచ్చు, ఏదైనా కావచ్చు, వీటన్నిటిలో పడి మనము ఆధ్యాత్మికంగా దూరం అయిపోతున్నాం. ఇవన్నీ కూడా శరీరానికి సంబంధించినటువంటి
ప్రాపర్టీస్, ఆత్మకు సంబంధించినటువంటి ప్రాపర్టీలు కావు ఇవన్నీ, అది ఏదైనా సరే. శరీరమే శాశ్వతం కానప్పుడు శరీరానికి సంబంధించినటువంటి ఆస్తులు ఏవైతే ఉంటాయో అవి ఎప్పటికీ శాశ్వతం కావు. అంటే ఏదో పొలం ఉందనుకోండి, ఒక 10 ఎకరాల పొలం ఉందనుకోండి, 10 ఎకరాల పొలం చూసుకుని మనం మురిసిపోతాం. 10 ఎకరాల పొలంలో వచ్చినటువంటి ఆదాయంతోటో, 10 ఎకరాల పొలం వల్ల మనకు వచ్చినటువంటి లాభంతోటో మనం ఈ శరీరాన్ని సుఖంగా ఉంచుకోవచ్చు అనుకుంటాం. 1 ఎకరం ఉన్నా చాలు శరీరాన్ని సుఖంగా ఉంచుకోవడానికి. కానీ మనకు ఉన్నటువంటి భౌతికమైనటువంటి ఆస్తులను చూసుకొని మన శరీరాన్ని ఇంకా గొప్పగా ఉంచుకోవచ్చు, మన శరీరానికి సంబంధించినటువంటి సుఖాలను ఇంకా పెంచుకోవచ్చు అని అనుకుంటాం. ఎందుకంటే అప్పుడు ఈ శరీరం శాశ్వతం అనేటువంటి భావంలో ఉండి ఈ శరీరానికి సంబంధించినవన్నీ కూడా పోగు చేసుకోవడం మొదలు పెడతాం. ఇవన్నీ కూడా శాశ్వతం అని అనుకుంటాం. శరీరం ఎవరిది శాశ్వతం కాదు. శరీరమే శాశ్వతం కానప్పుడు శరీరానికి సంబంధించిన ఏది కూడా శాశ్వతం కాదు. మనము శాశ్వతమైనటువంటి వ్యక్తులము అంటే మనం ఈ శరీరం కాదు, మనం నిత్యులము అంటే మనం ఆత్మ. ఈ ఆత్మ అశాశ్వతమైనది కాదు, శరీరంలా, శరీరానికి సంబంధించినటువంటి బంధాలలా, శరీరానికి సంబంధించినటువంటి ఆస్తుపాస్తుల్లా ఈ ఆత్మ అశాశ్వతమైనటువంటిది కాదు, ఇది శాశ్వతమైనది అని ఎవరైతే తెలుసుకుంటారో వాళ్ళు ఇలాంటి భౌతికమైనటువంటి విషయాలను కూడబెట్టడంలో సమయాన్ని వృధా చెయ్యరు అని చెప్తున్నారు. ఓకే, చాలా భాష్యం. ఆర్థికాభివృద్ధి ప్రతిపాదకులు ప్రకృతి నియమములచే ఏ విధంగా భంగపడుదరనేది విషయమును ఈ శ్లోకం వివరించుచున్నది. కిం విషయో పపాదనై నామమాత్ర ఆర్థికాభివృద్ధిచే ఒరిగడి నిజమైన లాభమేమిటి అని కడచిన శ్లోకం ప్రశ్నించి అన్నది. లౌకిక నాగరికత ద్వారా దేహ పరమకు సౌఖ్యమును బడయుటకు చేసడి ఆర్థికాభివృద్ధి యత్నములు అనివార్యమగు జన్మ మృత్యు జరా వ్యాధులను ఎంతమాత్రమూ పరిష్కరించలేవని ప్రపంచ చరిత్ర వాస్తవముగా నిరూపించినది. రోమన్ సామ్రాజ్యము, మొఘలుల సామ్రాజ్యము, బ్రిటిష్ సామ్రాజ్యము వంటి ప్రపంచమంతటి మహాసామ్రాజ్యముల గురించి అందరికీ తెలిసిందే. కానీ ఆర్థికాభివృద్ధి సర్వేర్ధకామ ఎందే నెలకొని అట్టి సమాజములన్నీ మాటిమాటికి సంభవించడి యుద్ధములు, అంటురోగములు, క్షామము వంటి ప్రకృతి నియమముల ద్వారా భంగపడినవి. ఆ విధంగా వారి యత్నములు క్షణభంగురములు, నశ్వరములుగా అయినవి. కనుకని ఈ శ్లోకమున కుర్వంతి మర్త్యస్య కియత్ ప్రియం చలాహ అని చెప్పబడినది. మహాసామ్రాజ్యమును కలిగి ఉన్నందుకు ఎవడేని మిగుల గర్వించవచ్చును. కాని అట్టి సామ్రాజ్యములు తాత్కాలికములు, 100 సంవత్సరములు లేదా 200 సంవత్సరముల తర్వాత సమస్తము నశించియే తీరును. అట్టి మహోన్నత ఆర్థిక స్థితులు గొప్ప యత్నముతోను కష్టముతోను సిద్ధించినప్పటికీ త్వరలోనే నశింపగలవు. కనుకనే అవి చలాహ అని వర్ణింపబడినవి. అనగా లౌకికమగు ఆర్థిక వికాసము ఎంతమాత్రము ప్రసన్నకరము సుఖకరము కాదని బుద్ధిమంతుడు నిర్ణయించుకొనవలెను. భగవద్గీత యందు ఈ జగత్తు దుఃఖాలయం అశాశ్వతం, దుఃఖమయము తాత్కాలికము అని వర్ణింపబడినది. ఆర్థిక వికాసము కొంత తడవు వరకు ఆనందకరంగా ఉండవచ్చును, కాని అట్టి సుఖము ఎక్కువ కాలము కొనసాగునది కాదు. కనుకనే తమను కొల్లగొట్టడి ప్రభుత్వంచే పీడింపబడుచు పెద్ద పెద్ద వ్యాపారులందరూ ఇప్పుడు విషణ్ణులై ఉన్నారు. సారాంశమేమనగా, శాశ్వతం కాని ఆత్మకు సుఖకరము కానిటి నామమాత్ర ఆర్థికాభివృద్ధికై మనుజుడి రెందులకు తన సమయమును వృధా కావించుకొనవలెను. ఇంకొక పక్క చూచినచో దేవదేవుడగు శ్రీకృష్ణునితో మనకు గల సంబంధము నిత్యమైనది. నిత్య సిద్ధ కృష్ణ ప్రేమ, పవిత్రాత్ములు శ్రీకృష్ణుడితో నిత్య ప్రేమ యందు నెలకొని ఉందురు. సేవకునుగా, మిత్రునిగా, తల్లిదండ్రులుగా లేదా ప్రేయసిగా అట్టి ప్రేమను జాగృతమునర్చుట ఎంతమాత్రము కష్టం కాదు. హరే కృష్ణ మహామంత్ర కీర్తన చే హరేర్నామ హరే నామైవ కేవలం మనుజుడు భగవంతునితో గల మూల సంబంధమును పునరుద్ధరించుకొని పూర్ణ సుఖి అగును. అంతటా అతడు ఎట్టి భౌతికమైన దానిని వాంఛింపడు. విశేషముగా ఈ యోగమునకు వసగబడిన మినహాయింపు ఇది. నదనం నసుందరిం కవితాం వా జగదీశ కామయ్య అని చైతన్య మహాప్రభు పలికిరి. కృష్ణ భక్తుడు భౌతిక సంపత్తులను గాని అనుయాయులనుగా లేదా సంపత్తులను గాని కోరడు. రాయహ కలత్రం పశవః సుతాదయో గృహ మహి కుంజర కోశభూతయః, భౌతిక సంపత్తులను కలిగి ఉండటలో గల తృప్తి
అనగా ఇంకొక తీరులో ఉన్నప్పటికీ శునక శూకరముల జీవితములలో లభించుచున్నది. కాని అవి కృష్ణుడితో గల నిత్య సంబంధమును పునరుద్ధరించుకొన జాలవు. మానవ జన్మ యందు మాత్రము మనలో నిద్రాణముగా ఉన్న కృష్ణ ప్రేమను జాగృత మనర్చుట సాధ్యపడును. కనుకనే భక్త ప్రహ్లాదుడు ఈ జన్మను అర్ధదం అని వర్ణించినాడు. అందువలన మనకు ఎటువంటి సుఖము నొసగని ఆర్థికాభివృద్ధి కొరకు వృధా కాల వ్యయము చేయుటకు బదులు కృష్ణుడితో గల నిత్య సంబంధమును పునరుద్ధరించుకున్నట్టుకే మనం యత్నించినచో జీవితములను చక్కగా ఉపయోగించు కొని నట్లగును. హరే కృష్ణ ప్రభుజీ, థ్యాంక్ యూ. సో మనం మామూలుగా చూస్తే సహజంగా అంటే 99% జనాలందరూ కూడా పూర్తిగా 100కి 100% సమయాన్ని ఆర్థికాభివృద్ధి పొందడం కోసం మాత్రమే ఉపయోగిస్తారు. మనం లైఫ్లో ఏ విధంగా సెటిల్ అవ్వాలి, మనం లైఫ్లో భవిష్యత్ తరాలకు కూడా సరిపడ ఏ విధంగా ఇప్పుడే సంపాదించేసేయాలి, మన తరంలో మనము కూడా మనం ఉన్నంత వరకు ఏ విధంగా మనం సెక్యూర్గా సేఫ్గా ఉండాలి, ఇలాంటి ఒక ప్రయత్నంలోనే ఉంటాం. అయితే ఆ ప్రయత్నం అనేటువంటిది నువ్వు ఎంత చేసినా ఎంత సాధించినా అది శాశ్వతంగా మనకు ఉండదు అనేటువంటి విషయం తెలిసినా కానీ మనం అలానే ఉంటాం. కానీ శాశ్వతమైనటువంటి విషయాన్ని పక్కన పెడుతున్నాం. అలా ఉండడంలో ఓకే, లౌకిక జీవితంలో ఉన్నాము, భౌతికంగా ఉన్నాము, మన చుట్టుపక్కల వాళ్ళు అందరూ అలానే ఉన్నారు, అందరితో పోటీ పడేటువంటి లోకంలో ఉన్నాము. ఇలాంటి పోటీ పడే లోకంలో మనం వాళ్ళతో పాటు సంపాదించకపోతే, మనం వాళ్ళతో పాటు పేరు ప్రతిష్టలను కనుక పొందకపోతే మనల్ని వాళ్ళకంటే తక్కువ వాళ్ళుగా చూస్తారు, లేకపోతే మనకి దక్కాల్సిన గౌరవం దక్కదు. ఇలాంటి కొన్ని ఆలోచనలన్నీ కూడా ఈ సమాజంలో అందరికీ ఉండేటువంటివే. దానికోసం మనం ఏం కోల్పోతున్నాము అనేటువంటిది కూడా మనం ప్రశ్నించుకోవాలి. శాశ్వతంగా లాభం పొందేటువంటి విషయాన్ని కోల్పోయి అశాశ్వతమైనటువంటి లాభాన్ని పూర్తిగా శాశ్వతమైన లాభంగా పరిగణిస్తున్నాం. అంటే లక్ష్మీదేవి చంచలమైనటువంటిది అనేటువంటి విషయం మనకు తెలుసు. లక్ష్మీదేవి ఒక చోట నిలబడదు, ఈరోజు ఉంటుంది రేపు ఉండదు. దేశ ఆర్థిక పరిస్థితులే అలా ఉన్నాయి. ఒక్కొక్క దేశం ఒక్కొక్క రకంగా చూస్తే జీడిపి రేట్లలో మార్పులు, లేకపోతే పెట్రోల్ ధరల మార్పులు, పెరుగుదలలు తగ్గుదలలు ఇవన్నీ చూస్తుంటే ఒక్కొక్కసారి పెద్ద పెద్ద కంపెనీలు కానీ లేకపోతే దేశ ఆర్థిక పరిస్థితి కానీ మొత్తం కూడా పతనం చెందినటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. సో అది మనం ఎంత ప్రయత్నం చేసినా కానీ ఏం చేసినా కానీ ఈ ఆర్థిక స్తోమత పెంచుకోవడము అనేటువంటిది ఏదైతే ఉందో అది మనం ఎంత పెంచినా కానీ ఏదో ఒక సమయంలో మనం అదంతా కోల్పోతాం. ఒకవేళ మనం బ్రతికున్నంత వరకు కోల్పోకమైనా శరీరాన్ని వదిలేసినప్పుడైనా సరే మనం అదంతా కోల్పోయినట్లే. ఎందుకంటే మనకి చరిత్రలో చాలా అలాంటి సంఘటనలు ఉన్నాయి. అలెగ్జాండర్ ఒక రాజు, ఆయన ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని దేశాల మీద దండెత్తి అన్నీ నావే అని అన్నాడు. తను ఎక్కడికి వెళ్ళినా కానీ అది కూడా ఆయన సామ్రాజ్యమే, అందరినీ ఓడించేశాడు, అంతా ఆక్రమించేశాడు, కానీ చివరికి మరణించాడు. మరణించేటప్పుడు ఏం తీసుకెళ్ళాడు? తను సాధించిన ఏ రాజ్యము తీసుకెళ్ళలేదు, రాజ్యంలో ఉన్నటువంటి ఏమీ తీసుకెళ్ళలేదు. అలెగ్జాండర్ ఏం చేశాడు, నేను సాధించింది ఏమిటి అనేటువంటి విషయం ప్రజలందరికీ చూపించడం కోసం నా రెండు అరచేతుల్ని బయటికి పెట్టి నన్ను పోడ్చండి అని అన్నాడు. ఎందుకంటే రెండు అరచేతులు ఖాళీగా అందరికీ కనపడాలి, నేను పోతూ పోతూ ఏమి తీసుకెళ్ళలేదు అని చెప్పడం కోసం. అంటే ఏది సాధించినా కానీ అశాశ్వతం, కానీ భక్తి అనేటువంటిది, ఆధ్యాత్మిక ప్రగతి అనేటువంటిది అశాశ్వతం కాదు. మీరు ఎంత సాధిస్తే అంత మీతో పాటు వస్తుంది. అంటే మీరు సాధించేటువంటి ఏదైతే ఉందో, మీ బ్యాంక్ బ్యాలెన్స్లే కావచ్చు, లేకపోతే మీ ఆర్థిక స్తోమతే కావచ్చు, అది శరీరానికి సంబంధించింది అయి ఉండకూడదు, అది ఆత్మకు సంబంధించింది అయి ఉండాలి. ఏదైతే ఆత్మకు సంబంధించినటువంటి బ్యాలెన్స్లు మీరు కూడగడతారో అది మీకు వచ్చే జన్మలో కూడా ఉంటుంది, ఆ పై వచ్చే జన్మలో కూడా ఉంటుంది, ఆ పై వచ్చే జన్మలో కూడా ఉంటుంది. ఆత్మ ఉన్నంతకాలం ఉంటుంది, ఆత్మ నిత్యం కాబట్టి మీకు ఈ ఆస్తి నిత్యం ఉంటుంది. నిత్యమైనటువంటి ఆస్తిని పక్కన పెట్టి అనిత్యమైనటువంటి ఆస్తుల కోసం వెంటపడడం అనేటువంటిది మనం వృధా చేసేటువంటి సమయం అనేటువంటి విషయం అందరూ తెలియజేస్తున్నారు. ఎవరికైతే ఈ జ్ఞానం ఉంటుందో, ఎవరైతే మనము నిత్యము అని గ్రహిస్తారో
ఆ నిత్యమైనటువంటి ఆత్మకి కావాల్సినటువంటి నిత్యమైనటువంటి ఆస్తి ఏమిటి అనేటువంటిది ప్రశ్నించుకొని ఆ ఆస్తిని పోగు చేసుకోవాలి, ఆ ఆస్తిని కూడగట్టుకోవాలి. అది తెలివిగల వాడు చేసేటువంటి పని. తెలివి లేని వాళ్ళు మాత్రమే పూర్తిగా భౌతికంగా ఉంటారు, ఆధ్యాత్మికంగా కొంచెం కూడా ఉండరు. ఆ విధంగా వాళ్ళ జీవితాలని వృధా చేసుకుంటారు అనేటువంటి విషయాన్ని మనకి ప్రహ్లాదుడు ఇక్కడ తెలియజేస్తున్నారు. అందరం ఒప్పుకుంటాం మాతాజీ ఈ విషయానికి? స్పిరిచువల్ బ్యాలెన్స్ పెంచుకోవాలి, మన బ్యాంక్ బ్యాలెన్స్ కాకుండా. ఎస్, స్పిరిచువల్ బ్యాలెన్స్ పెంచుకోవాలి, బ్యాంక్ బ్యాలెన్స్ కాదు. మన బ్యాలెన్స్ పెరగాలి, ఆధ్యాత్మిక బ్యాలెన్స్ పెరగాలి. అది ఆల్రెడీ పెరిగిపోయింది బ్యాంక్ బ్యాలెన్స్, ఇంకా ఏం పెంచుతాం? అది అక్కడ ఆపేసి స్పిరిచువల్ బ్యాలెన్స్ పెంచుదాం ఇప్పుడు. పెంచుకోవాలి. నెక్స్ట్ 40వ శ్లోకం, సంధ్యారాణి మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ. एवं हि लोका क्रतुभिः कृता अमी, एवं हि लोकः क्रतुभिः कृता अमी, शैष्णवः साति शयान निर्मला, शैष्णवः साति शयान निर्मला, तस्माद् दृष्टा श्रुतधूषणं परम्, तस्माद् दृष्टा श्रुतधूषणं परम्, भक्त्योक्तयेशं भजतात्मलब्धये, భక్త్యోక్తయేశం భజతాత్మలబ్ధయే. గొప్ప యజ్ఞములను కావించు మనుజుడు స్వర్గలోకమునకు వెడలవచ్చునని వేదవాజ్యం ద్వారా తెలియవచ్చున్నది. స్వర్గలోకములందరి జీవితము భూతల జీవితంతో పోల్చినచో లక్షల కొలది రెట్టు సౌకర్యమే అయినప్పటికీ ఈ లోకములు నిర్మలములు భౌతికత్వ రహితములు కావు, నశ్వరములే కనుక అవి కూడా జీవిత లక్ష్యము కానేరవు. కానీ దేవదేవుడు మతమత్తులకు లోనైన వాడిని కని విని ఎరుగము కనుక శాస్త్రములందు వర్ణితమైనట్టుగా స్వలాభం కొరకు ఆత్మానుభూతి కొరకు అతన్ని భక్తితో సేవింపుడు. భాష్యము. ఒక నిమిషం. సో మనం అందరం కూడా పుణ్యం చేయాలి, పుణ్యం చేయాలి, పుణ్యకర్మలు చేయాలి అని చెప్పేసి మనం అందరం కూడా పోకులాడుతూ ఉంటాం. ఎందుకు పుణ్యకర్మలు చేయాలి అనేటువంటి విషయం ఎవరికీ తెలియదు. సహజంగా మనందరం కూడా చిన్నప్పటి నుంచి మనకి మన పెద్దలు నేర్పినటువంటిది అది, మంచి పనులు చెయ్యి, పుణ్యకర్మలు చెయ్యి, ఏది చేసినా సరే పుణ్యం రావాలి, పాపం రాకూడదు, పాపకర్మలు చెయ్యకు, ఇలాంటివే మన పెద్దలందరూ కూడా మనకు నేర్పుతూ వచ్చింది. మనం కూడా మన పిల్లలకి అదే నేర్పుతూ ఉంటాం. ఏం జరుగుతుంది పుణ్యం చేస్తే? ఏం జరుగుతుంది పుణ్యం చేస్తే అంటే మనకి ఉత్తమ జీవితం వస్తుంది. ఉత్తమ జీవితం రావడము అని అంటే, ఇప్పుడు నేను మనిషిగా పుట్టాను, నేను ఒకవేళ పుణ్యకర్మలు బాగా చేస్తే నేను వచ్చే జన్మలో దేవతగా పుడతాను, దేవుడుగా పుడతాను, దేవీ దేవతల లోకాల్లో పుడతాను, లేదంటే స్వర్గంలో పుడతాను. ఇప్పుడు పుణ్యకర్మలు చేయడం యొక్క ముఖ్యమైనటువంటి ఉద్దేశం ఏమిటి అనంటే, మన యొక్క భౌతిక జీవనం యొక్క ఉన్నతిని కోరుకోవడం. అంటే ఇప్పుడు పేరు ప్రతిష్టలు వస్తాయి, దానికి తోడు పుణ్యం కూడా వస్తుంది. ఆ పుణ్యం రావడం వలన మనకు రాబోయేటువంటి సుఖ సౌఖ్యాలు పెరుగుతాయి. అంటే ఇప్పుడు ఒకలాంటి కుటుంబంలో పుట్టాము, ఇక్కడ సుఖాలు ఒక లిమిట్లో ఉన్నాయి మనకి. ఇక్కడ కంటే ఎక్కువ సుఖాలు ఉండేటువంటి కుటుంబంలో పుడతాం, పుడితే అంబానీ కుటుంబంలో పుడతాం. అంబానీ కుటుంబంలో మన ఇంట్లో ఉన్నటువంటి కుటుంబంలో, మన కుటుంబంలో ఉన్నటువంటి సౌఖ్యాల కంటే కూడా ఎక్కువ సౌఖ్యాలు ఉంటాయి అంబానీ కుటుంబంలో పుడితే. అదే అంబానీ కుటుంబంలో కష్టాలు లేవా అంటే, ఎవరింట్లో అయినా కష్టాలు ఉంటాయి, వాళ్ళ ఇంట్లోనూ గొడవలు ఉంటాయి, వాళ్ళిల్లోనూ వాళ్ళకి లోట్లు పాట్లు ఏవో ఉంటాయి. ఎందుకు అంటే ఈ భౌతిక జగత్తు అనేటువంటిది దుఃఖాలయం కాబట్టి. శ్రీకృష్ణ భగవానుడే సృష్టించారు ఈ భౌతిక జగత్తుని. సృష్టించినటువంటి శ్రీకృష్ణ భగవానుడే ఈ భౌతిక జగత్తుకి ఒక పేరు పెట్టేశారు, దుఃఖాలయం అశాశ్వతం. మనకు భగవద్గీతలో వస్తుంది దుఃఖాలయం అశాశ్వతం అని. అంటే ఒక ఫోన్ తయారు చేసినటువంటి కంపెనీ ఈ ఫోను బాగలేదు అని వెనకాల బాక్స్ మీద రాశారనుకోండి, ఈ ఫోన్ డిఫెక్ట్ పీస్ అని రాశారనుకోండి, మనం ఏం చేస్తాం? ఫోన్ కొనుక్కుంటామా? కొనుక్కో. ఎందుకంటే దాని మీద ఆల్రెడీ ఆ కంపెనీ వాడే రాసేసాడు. ఇప్పుడు ఏ కంపెనీ అంటే ఐఫోన్ కంపెనీ వాడు ఫోన్ తయారు చేసి బాక్స్ లో ప్యాక్ చేసి బాక్స్ మీద ఇది డిఫెక్ట్ పీస్ అని రాసేసాడు. మనం ఎందుకు కొంటాం దాన్ని? ఒక డిస్కౌంట్ ఇస్తా అన్న కొనం. అలానే ఈ భౌతిక విశ్వాన్ని భగవంతుడు సృష్టించి ఈ భౌతిక విశ్వానికి దుఃఖాలయం అని పేరు పెట్టేశారు.
ఇది డిఫెక్ట్ పీస్ అని రాసేశారు. ఇలాంటి డిఫెక్ట్ పీస్ లో డిఫెక్ట్లే ఉంటాయి, దుఃఖాలయంలో దుఃఖాలే ఉంటాయి. సో గ్రంథాలయంలో పుస్తకాలు ఉన్నట్టు దుఃఖాలయంలో దుఃఖాలు మాత్రమే ఉంటాయి. అంటే ఈ భౌతిక విశ్వం మొత్తం కూడా దుఃఖాలయమైనప్పుడు మరి ఈ భౌతిక విశ్వం ఎంత పరిధి ఉంది అని అంటే, బ్రహ్మలోకం నుంచి మొదలుకొని ఉన్నటువంటి అన్ని లోకాలు 14 లోకాలు కూడా భౌతిక విశ్వమే. అంటే భగవంతుడు ఓన్లీ భూమి మీద ఉన్నటువంటి లోకాన్ని మాత్రమే దుఃఖాలయం అని అంటలేదు, మొత్తం భౌతిక లోకాన్ని దుఃఖాలయం అంటున్నారు. అంటే మనం ఒకవేళ పుణ్యాలు చేసి వ్రతాలు చేసి యజ్ఞాలు చేసి ఆ యజ్ఞాల వలన మనం ఉన్నత లోకానికి వెళ్ళిపోతామేమో, అంటే స్వర్గలోకానికి వెళ్ళిపోతామేమో, స్వర్గ సౌఖ్యాలను పొందాలి అని అనుకోవచ్చు, లేదంటే స్వర్గలోకం కూడా దాటిపోయి బ్రహ్మలోకం వరకు వెళ్ళిపోవచ్చు. వచ్చే జన్మలో మనం బ్రహ్మలోకంలో పుట్టచ్చు. అయితే ఇక్కడ ప్రహ్లాదుడు ఏం చెప్తున్నారు అంటే, ఈ భౌతిక లోకం మొత్తం ఇంక్లూడింగ్ బ్రహ్మలోకం అశాశ్వతమైనటువంటి భౌతిక విశ్వమే, ఇది అంతా కూడా ఏదో ఒకరోజు నశించిపోయేటువంటి లోకమే. నశించిపోయేటువంటి లోకమే అంటే ఆ లోకంలో ఉన్నటువంటి వాళ్ళు ఏదో ఒకరోజు చస్తారు, ఏదో ఒకరోజు శరీరాన్ని వదిలేస్తారు, ఏదో ఒకరోజు మళ్ళీ పుడతారు. ఇలాంటి ఒక పరిస్థితి ప్రతి లోకంలోనూ ఉన్నప్పుడు మరి ఏమి సాధించినట్లు మనం పుణ్యాలు చేసి స్వర్గానికి వెళ్ళిపోయి, బ్రహ్మలోకానికి వెళ్ళిపోయి, తపోలోకానికి వెళ్ళిపోయి, గంధర్వలోకానికి వెళ్ళిపోయి, యక్షకిన్నెరుల లోకానికి వెళ్ళిపోయి మనం చేసింది ఏంటి, మనం సాధించింది ఏంటి, మళ్ళీ తిరిగి పతనం చెంది ఇక్కడికి రావడానికి కోసమా? కాబట్టి అలాంటి దానికి మనం వృధా చేయొద్దు మన సమయాన్ని అని చెప్పేసి చెప్తున్నారు. అంటే ఆత్మానుభవం కోసం భక్తి అనేటువంటిది చాలా ఇంపార్టెంట్ అని చెప్తున్నారు. భక్తితో భగవంతుణ్ణి సేవించటము అనేటువంటిది అది మనల్ని ఈ భౌతిక విశ్వాన్ని దాటి తీసుకువెళ్తుంది. అంటే మనం ఏ కర్మ చేసినా, ఏ పుణ్యం చేసినా, ఏ ఆధ్యాత్మిక కర్మ చేసినా అది మనల్ని ఈ భౌతిక విశ్వాన్ని దాటి తీసుకువెళ్ళే స్థాయిలో చేయాలి. అలా చేయగలిగినప్పుడు అలాంటి కర్మకి మీనింగ్ ఉంది. లేదు అని అంటే సమయం వృధా, శ్రమయైవ కేవలం అని చెప్పారు. అంటే ఎప్పుడైతే మనం చేసినటువంటి ప్రతి కర్మ కూడా మన భౌతిక ఉన్నతి కోసం మాత్రమే చేస్తామో అలాంటి కర్మ చివరికి శ్రమగానే మిగిలిపోతుంది తప్ప ఏమీ కాదు. ఇది మనకి భాగవతంలో సుఖదేవ గోస్వామి తెలియజేసినటువంటి విషయం మొదటి స్కందంలో. ఓకే, సో అలాంటి మొత్తం చేసి చివరికి మనకి శ్రమే మిగిలింది అనుకోండి, డబ్బులు రాలేదు అనుకోండి, ఎలా ఫీల్ అవుతాం? అలా ఫీల్ అవ్వాల్సి ఉంటుంది. ఓన్లీ భౌతిక ఉన్నతి మాత్రమే కోరుకుని ఆధ్యాత్మిక ఉన్నతిని పక్కన పెట్టేస్తే శ్రమ మాత్రమే మిగులుతుంది తప్ప మనకి ఏలాంటి ఆధ్యాత్మిక అనుభూతి ఉండదు, ఆనందము ఉండదు, కష్టాలు తొలగవు, దుఃఖాలు పోవు. ఓకే, ఇది మనకి ఇక్కడ తెలుస్తుంది. కాబట్టి భౌతిక రాహిత్యం, భౌతికత్వం లేనటువంటి స్థితికి వెళ్ళడం కోసం, ఇలాంటి జన్మామృత్యువులు లేనటువంటి లోకానికి వెళ్ళడం కోసం, ఇలాంటి దుఃఖాలు లేనటువంటి లోకానికి వెళ్ళడం కోసం మనం ప్రయత్నం చేయాలి. అవి వైకుంఠ లోకాలు. అక్కడ వరకు మనము వెళ్ళగలిగేలాంటి మన ఆధ్యాత్మిక కర్మలు ఇక్కడ ఉండాలి. ఓకే, చదవండి మాట. భాష్యము: క్షీణే పుణ్యే మత్స్యలోకం విశంతి అని భగవద్గీత యందు చెప్పబడినది. పశుబలి అనేది పాపకర్మను గూడిండేడి గొప్ప యజ్ఞములను నిర్వహించి ఉన్నంత లోకములను చేరినను ఆ స్వర్గలోక సౌఖ్యము కూడా కలతకు దూరమే లేదు. జీవన సంఘర్షణ స్వర్గరాజగు ఇందుని కూడా తప్పదు. కనుక స్వర్గలోకమును చేరుట ద్వారా జీవుడు పొందడి విశేష లాభం ఏదీనూ లేదు. నిజమునకు పుణ్య పరిపాకము తగిన పిదప అతడు భూతలమునకు తిరిగి రావలసి వచ్చును. సజ్జదేహ కర్మజితో లోక క్షీయతే ఏవమేవ ముత్ర పుణ్యజితో లోక క్షీయత అని వేదములందు తెలుపబడినది. కఠిన పరిశ్రమ ద్వారా మనము సాధించడి లౌకిక పదములు కాలక్రమమును నశించినట్లుగా స్వర్గలోక వాసము కూడా చివరకు నశించే తీరును. పుణ్య పరిపాకమును బట్టి జీవుడు వివిధ జీవనగతులను పొందినను వానిలో ఏవీను శాశ్వతములు కావు. కనుక అవి అశుద్ధములే. కనుక స్వర్గలోకమునకు వెడుటకు ఎవడను ఎత్తించరాదు. ఏలయనగా అతడి నుండి తిరిగి అతడు భూతలమునకు లేదా ఇంకను నీచలోకమునకు పతనం చెందవలసి ఉండును. ఈ ఊర్ధ్వ అధోలోక గమన చక్రమున నిలిపివేయుటకు అతడు కృష్ణ భక్తి భావనను చేపట్టవలను. కనుకనే శ్రీ చైతన్య మహాప్రభు ఇట్లు ఉపదేశించి ఉండిరి. చైతన్య చరితామృతము మధ్య లీల 19.151. బ్రహ్మాండ భ్రమితే కోన భాగ్యవాన్ జీవ గురుకృష్ణ ప్రసాదే పాయ భక్తి లతా బీజ
జీవుడు జనన మరణ చక్రంలో తిరుగాడుచు కొన్ని మార్లు ఊర్ధ్వలోకములకు కొన్ని మార్లు అధోలోకములకు పయనించుచుండును. కానీ అది జీవిత సమస్యలకు పరిష్కారం కానే కాదు. కానీ కృష్ణ కరుణ వల్ల ఎవడేని భాగ్యవంతుడు ప్రామాణికుడు గురుదేవుని కృష్ణ ప్రతినిధి కలిసినచో ఆత్మానుభూతిని పడిచి భగవద్ధామ పైన ఉపాయములను తెలుసుకొనగలుగుతాడు. నిజంగా వాంఛింపదగినది ఇదియే భజతాత్మ లబ్ధయే. ఆత్మ లబ్ధి కొరకు కృష్ణ భక్తి భావనను చేపట్టియే తీరవలను. హరే కృష్ణ. సో మనం ఇప్పుడు చెప్పుకున్నటువంటి విషయాన్ని చెప్పారు. క్షీణే పుణ్యే మర్త్యలోకం విశంతి, అంటే మనం ఉత్తమ లోకానికి వెళ్ళినా కానీ ఎంతకాలం ఉండగలము అని అంటే, మన దగ్గర 100,000 రూపాయలు పెట్టుకుని 5-స్టార్ హోటల్లోకి వెళ్ళిపోతే 100,000 రూపాయలు అయిన తర్వాత 5-స్టార్ హోటల్ వాడు ఏం చేస్తాడు మనల్ని? మన జేబులో 100,000 రోజుకి 10,000 లెక్క ఖర్చు పెడితే 100,000 రూపాయలు 10 రోజుల్లో ఖర్చు అయిపోతాయి. 11వ రోజు 5-స్టార్ హోటల్ వాడు ఏం చేస్తాడు మనల్ని? బయటికి పంపించేస్తాడు ప్రభుజీ. ఫోనంటే గెంటేస్తారు. ఓకే, సో మనం కూడా పుణ్యం 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 అని పుణ్యం సాధించి స్వర్గలోకానికి వెళ్ళిపోతే పుణ్యం ఖర్చు అయిన తర్వాత ఏం చేస్తారు? స్వర్గలోకం నుంచి గెంటేస్తారు, బయట పంపిస్తారు. సో ఏ విధంగా అయితే 5-స్టార్ హోటల్ నుంచి మనం బయటకు నెట్టేస్తారు, నేను పోను పోను అంటే సెక్యూరిటీ వాడిని పిలిచి మరీ గెంటేస్తారు. అలాంటి పరిస్థితే మనకి స్వర్గంలో కూడా ఉంటుంది. నేను పోను అంటే కుదరదు. ఏ సుఖం ఏ సౌఖ్యం ఈ భౌతిక విషయంలో శాశ్వతం కాదు. మన యొక్క పుణ్యం తగ్గిపోయిన తర్వాత, మన పుణ్యం ఫలాలన్నీ అనుభవించేసిన తర్వాత, పుణ్యం బ్యాలెన్స్ జీరో అయిన తర్వాత మళ్ళీ కిందికి వచ్చేస్తాం. సో ఇలాంటి లోకాలకి వెళ్ళడం కోసం మనం ఏం చేస్తాం అంటే, యజ్ఞాలు చేస్తాం, పశుబలి ఇస్తాం, మనము పై వరకు వెళ్తాం. చూడండి, విశ్వామిత్రుడు ఏం చేశాడు? త్రిశంకు స్వర్గాన్ని నిర్మించారు. ఆ త్రిశంకుడు కోసం ఆయన స్వర్గానికి వెళ్ళేటువంటి ఏర్పాటు చేస్తారు. ఆయనకి ఎంత కోరిక ఉంది, ఆయన త్రిశంకుడికి స్వర్గం వెళ్ళి స్వర్గంలో ఉండాలి అని. అది కూడా ఈ శరీరంతోటే ఆయనకి ఆయన విశ్వామిత్రుడి దగ్గరికి వెళ్తే విశ్వామిత్రుడు హెల్ప్ చేస్తారు ఆయనకి. ఇంకా స్వర్గానికి పంపిస్తే స్వర్గంలో ఉండడానికి వీల్లేదు, నీకు అంత పుణ్యం లేదు పో అంటారు. సో పుణ్యం ఉంటేనే నువ్వు స్వర్గానికి పోగలవు. కానీ ఆ విశ్వామిత్రుడు అలాంటి వ్యక్తి కోసం ఒక స్వర్గాన్ని నిర్మిస్తారు. అంటే ఇక్కడ ఏం తెలుసుకోవాలి మనం విషయము అని అంటే, మనకి ఈ భౌతికమైనటువంటి ఆస్తుపాస్తులు ఏవైతే ఉన్నాయో, భౌతికమైనటువంటి సుఖ సౌఖ్యాలు ఏవైతే ఉన్నాయో, ఇవన్నీ కూడా పుణ్యఫలం ఉన్నంత వరకే. పుణ్యఫలం లేనప్పుడు మళ్ళీ తిరిగి పతనం చెంది, మళ్ళీ తిరిగి మన కర్మలు చేసి మళ్ళీ పుణ్యాన్ని సంపాదించుకుని మళ్ళీ పైకి వెళ్ళాలి. అంటే పైకి వెళ్ళడం కిందికి రావడం, పైకి వెళ్ళడం కిందికి రావడం అనేటువంటిది కంటిన్యూస్ ప్రాసెస్ ఈ భౌతిక లోకంలో. ఇది దాటి జన్మ మృత్యువు లేనటువంటి స్థితిని పొందడం ఏదైతే ఉందో, అందుకోసం మన ఆధ్యాత్మిక కర్మలు చేయాలి. అంతేకాని పుణ్యం సంపాదించడం కోసం మన ఆధ్యాత్మిక కర్మలు చేయటం కాదు. కృష్ణ భక్తి భావనలో కర్మలు కనుక చేస్తే అప్పుడు ఆ కర్మ పుణ్యం రాదు పాపం రాదు. అలాంటి కర్మ మిమ్మల్ని భౌతిక విశ్వాన్ని దాటి తీసుకెళ్లగలుగుతుంది, అశాశ్వతమైనటువంటి లోకం నుంచి శాశ్వతమైనటువంటి లోకానికి తీసుకెళ్లగలుగుతుంది. అది చెయ్యాలి అని చెప్తున్నారు. మరి ఇది చెయ్యాలి అని అంటే ఇలాంటి ఒక స్థితికి రావాలి, కృష్ణభక్తి భావనలోకి రావాలి, కృష్ణభక్తి భావనలో కర్మలు చెయ్యాలి అని అంటే ఎలా సాధ్యం? మనకి ఎవరు హెల్ప్ చేస్తారు అని అంటే, గురువు కృష్ణ కృప అనేటువంటిది దొరకడం సాధ్యం కాదు. బ్రహ్మాండ భ్రమితే కోన భాగ్యవాన్ జీవ గురు కృష్ణ ప్రసాదేపాయ భక్తి లతా బీజ. సో మనము బ్రహ్మాండ భ్రమితే అంటే జన్మ మృత్యువు అనేటువంటి వలయంలో ఈ బ్రహ్మాండం మొత్తం తిరిగినా కానీ గురువు కృష్ణ అనేటువంటి కృప కనుక మనకు లేకపోతే మనలో భక్తి అనేటువంటి లత యొక్క బీజం అనేటువంటిది పడదు. భక్తి లత బీజం అనేటువంటిది మనలో పడడానికి మనము ఒక శుద్ధ భక్తుణ్ణి ఆశ్రయించాలి, ఒక శుద్ధ భక్తుడి యొక్క సాంగత్యంలోకి రావాలి. ఎప్పుడైతే మనం ఆ భక్తుడి సాంగత్యంలోకి వస్తామో అప్పుడు మనలో బీజం పడుతుంది, భక్తి బీజం పడుతుంది, అప్పుడు మనం ఉద్ధరించాలి. కూడా అప్పటి వరకు కూడా మనం ఈ భౌతిక లోకంలోనే ఇలానే జన్మ మృత్యువులతోటి కొట్టుమిట్టాడుతూ ఉంటాం. ఓకే, సో కాబట్టి మనము ఎవరినైనా భక్తుడిని చూసుకొని, అది కూడా శుద్ధ భక్తుడు, శుద్ధ వైష్ణవుడు, భక్తుడు అనుకునేవాడు కాదు, శుద్ధ భక్తుడిని చూసుకొని, లేదు అంటే ఇలాంటి శాస్త్రం చదువుతున్నటువంటి ఒక క్లాస్లోకి వస్తే 40 మంది భక్తులు ఉంటారు ఇక్కడ, 40 మంది భక్తుల సాంగత్యంలో 10 నిమిషాలు ఉన్నా చాలు. ఒక శుద్ధ భక్తుడి సాంగత్యంలోకి ఒక్క 10 నిమిషాల పాటు మీరు ఒక సమయాన్ని గనక మీ జీవితంలో గనక స్పెండ్ చేయగలిగితే మీ జీవితమే మారిపోతుంది, పూర్తిగా మారిపోతుంది. సో చాలా ఉదాహరణలు ఉన్నాయి అందుకు. ఓకే, అందుకనే లవమాత్ర సాధు సంగ చాలు. లవమాత్ర అంటే
ఒక సెకండ్లో 40వ వంతు. అంత మాత్రం సమయం ఒక్కసారి సాధువుని కనుక ఇలా టచ్ చేసామనుకోండి, ఒక అంటే సాధువు అంటే ఇక్కడ ఎవరండి, శుద్ధ భక్తులు, లవమాత్ర సాధు సంఘం. ఒక్క సాధు సంఘం అనేది లవమాత్రం దొరికినా కానీ మన జీవితమే మారిపోతుంది. కాబట్టి శుద్ధ భక్తుల సాంగత్యంలో ఉండడానికి ప్రయత్నం చేయాలి. శుద్ధ భక్తులు అంటే గురువు, గురువు కూడా శుద్ధ భక్తులే. కాబట్టి మనం అందరం గురువుని కనుక పొందగలిగితే గురువు యొక్క కృపతోటి మనం అందరం కూడా ఈ భౌతిక విశ్వాన్ని దాటి వెళ్ళిపోవచ్చు. నెక్స్ట్ శ్రీదేవి మహారాజ్. హరే కృష్ణ యదర్థ ఇహ కర్మాణి విధ్వన్మాణ్య సకృన్నర. యదర్థ ఇహ కర్మాణి విధ్వన్మాణ్య సకృన్నర. కరోత్యతో విపర్యాసం అమోఘం విందతే ఫలం. కరోత్యతో విపర్యాసం అమోఘం విందతే ఫలం. తెలివి గల వాడిని తలచడి లౌకికుడు నిరంతరము ఆర్థిక వికాసములకే కర్మను అనుసరించును. కానీ వేద ప్రతిపాదికమైనట్లు ఈ జన్మలో కానీ తర్వాత జన్మలో కానీ అతడు ఆ లౌకిక కర్మ వలన భంగపడవలసియే ఉండును. నిజమునకు అతడు తన కోరికలకు విపరీత ఫలములనే అనివార్యముగా పొందుచుండును. హరే భాష్యం హరే కృష్ణ. లౌకిక కర్మల వలన ఎవడును ఇంతవరకు వాంఛిత ఫలములను పొందలేదు. పైగా దాని వలన ప్రతి ఒక్కడు మాటి మాటికి భంగపడిన వాడే అయ్యున్నాడు. కనుక ఇంద్రియ ప్రీతి కొరకు ఈ జన్మలో కాని పరజన్మలో కాని ఉన్నట్టి కర్మలలో ఎవడునూ కాలమును వృధా చేయరాదు. జాతివాదులు, అర్థశాస్త్రజ్ఞులు మహోన్నతి స్థితిని వాంఛించిన ఇంకెందరో వ్యక్తులు వ్యక్తిగతముగా సామూహికముగా సుఖప్రాప్తిగా యత్నించి ఉండేది. కాని వారందరూ చివరకు భంగపడినట్లుగా చరిత్ర నిరూపించుచున్నది. పలువురు రాజకీయ నాయకులు వ్యక్తిగత సామూహిక ఆర్థిక వికాసమునకై కఠిన పరిశ్రమ కావించినను భంగపడినట్లు ఇటీవల చరిత్రలోనే మనము గాంచి ఉన్నాము. రాబో శ్లోకమున వివరింపబడినట్లు ఇది ప్రకృతి నియమమై ఉన్నది. హరే కృష్ణ ప్రభుజీ. థ్యాంక్ యూ ప్రభుజీ. ఓకే, జనరల్ గా మనం ఎవరైనా చూస్తే ఎవరు తెలియగల వాళ్ళు ఎవరు తెలివి తక్కువ వాళ్ళు అని ఎలా చెప్తాం మనం మాతాజీ? ఎవరు తెలియగల వాళ్ళని ఒప్పుకుంటాము, ఎవరు తెలివి తక్కువ వాళ్ళు అనుకుంటాము? మాట్లాడితే తెలుస్తుంది ప్రభుజీ. ఆర్థికంగా డెవలప్ అయ్యే వాళ్ళు వాళ్ళని తెలివి వాళ్ళు వాళ్ళు ఇచ్చే సమాధానాన్ని బట్టి భౌతికంగా. సో ఆర్థికంగా బాగా ఉన్నవాడు తెలియగలవాడు, లేదు అంటే ఒక్కొక్కడు 4 లక్షలు సంపాదిస్తున్నాడు అనుకోండి, నెలకి వాడు తెలియగలవాడు కదా. అదే ఇంకెవరన్నా వచ్చేసి నేను 10 లక్షలు సంపాదిస్తున్నాను అని చెప్పాడు అనుకోండి, వాడు ఇంకా తెలియగలవాడు. వాడికి ఎక్కువ తెలివి ఉంది కాబట్టి నువ్వు 4 లక్షలు సంపాదిస్తున్నాడు, 10 లక్షలు సంపాదిస్తున్నాడు. అదే మా అందరికి స్టీఫెన్ హాకింగ్ తెలుసు కదండి, స్టీఫెన్ హాకింగ్ ఒక సైంటిస్ట్ ఓకే, ఆయన చాలా గొప్ప తెలియగలడు మనందరి దృష్టిలో. ఆయన జీవితం మొత్తం దారపోసి ఒక సిద్ధాంతాన్ని కనుక్కున్నారు, అది కూడా ఈ విశ్వం మీద. అంటే విశ్వం గురించి తెలుసుకునే అంత శక్తి సామర్థ్యాలు ఏ మనిషికి లేవు, ఎందుకంటే భగవంతుడు సృష్టించినటువంటి సృష్టి అనంతమైనటువంటి సృష్టి. ఈ అనంతమైన సృష్టిని నేను తెలుసుకోగలను అనేటువంటి ప్రయత్నం చేశారు స్టీఫెన్ హాకింగ్. ఆయన చేసినటువంటి ప్రయోగాలకి నోబెల్ బహుమతులు, ఆయన ఎక్కడికి వెళ్ళినా కానీ గొప్ప ఆదరణ, గొప్ప సన్మానాలు అన్నీ చేశారు. ఇప్పటికి ఆయన కోసం పెట్టినటువంటి ఖర్చు అంతా ఇంత కాదు ప్రభుత్వాలు, ఎందుకంటే ఆయన గొప్ప సైంటిస్టు, ఆయన ఈ సృష్టి మీద ఆయన రీసెర్చ్ చేస్తున్నారు. ఆయన కోసం ఎంత డబ్బు ఖర్చు పెట్టినా కానీ మంచిది, ఈ సృష్టి గురించి మనకు తెలుస్తుంది అనుకొని కొన్ని లక్షల కోట్ల డాలర్లు పెట్టేశారు. ఓకే, ప్రతి ప్రభుత్వం, అమెరికా ప్రభుత్వం అయితే లేకపోతే ఏ ప్రభుత్వాలు అయితే మొత్తం డబ్బులన్నీ ఆయన మీద ఖర్చు పెట్టారు. ఖర్చు పెడితే ఆయన ఏం చేశాడు, జీవితం మొత్తం కూర్చొని ఇంతంతలా పుస్తకాలు 100 రాశాడు. ఓకే, ఏమని రాశాడు, ఈ విశ్వం అసలు ఎలా ఏర్పడింది, ఈ విశ్వంలో ఈ గ్రహాలన్నీ ఎలా వచ్చాయి, ఈ నక్షత్ర మండలాలన్నీ ఎలా వచ్చేసాయి, ఈ భూమి ఎలా వచ్చింది, ఈ భూమి మీద జీవులు ఎలా వచ్చారు, ఇలాంటివి కనుక్కోవాలి అనేటువంటి ప్రయత్నం. ఇంత రాసి మరణించడానికంటే ముందు ఆయన చెప్పింది ఏంటో తెలుసా, నేనైతే ఇంతకాలం ఇంత కష్టపడి ఇంత చేశాను ఇంత రాశాను, కానీ ఇదంతా నా ఊహే, ఇదంతా నిజం కాదు, ఇదంతా ఆధారాలు లేవు, ఇలా జరుగుతుంది. అంటే ఆయన ఏం చెప్పాడు, విశ్వం అంతా ఎలా ఏర్పడింది అంటే ఒక శూన్యంలో ఒక విస్ఫోటనం ఏర్పడితే విశ్వం తయారైపోయింది అని చెప్పేసి. అసలు శూన్యంలో విస్ఫోటనం, ఎక్కడైనా సరే బాంబులు పేలితే
అందంగా ప్రకృతి తయారవుతుందా లేకపోతే అందంగా ఉన్న ప్రకృతి కాలిపోతుందా? కాలిపోతుంది. బాంబుల పేలిన దగ్గర అందమైన ప్రకృతి ఏర్పడిన సందర్భాలు ఎక్కడన్నా ఉన్నాయా? ఎక్కడ ఉండవు. ఓకే, ఆయన ఏమన్నారు, శూన్యంలో ఒక విస్ఫోటనం జరిగిందంట, ఆ విస్ఫోటనంలో నుంచి విశ్వం వచ్చేసిందంట, అంటే అందులో నుంచి భూమి వచ్చింది, అందులో నుంచి నక్షత్ర మండలాలు వచ్చాయి, గ్రహాలు వచ్చాయి, అవన్నీ కూడా వాటి వాటి కక్షల్లో నిలబడి ఉన్నాయండి. ఓకే, సో ఇలాంటి ఒక సిద్ధాంతాన్ని కనిపెట్టారు ఆయన. మళ్ళీ ఇవన్నీ కూడా బ్లాక్ హోల్ లోకి వెళ్ళిపోతాయండి, వెళ్ళిపోతే అప్పుడు మళ్ళీ విశ్వంలో ఏమీ ఉండదండి, మరి అప్పుడు ఏముంటుందో తెలియదు. ఇది ఆయన రాసిన సిద్ధాంతం. ఈ సిద్ధాంతం తప్పు అని ఆయనే మళ్ళీ చెప్పిపోయారు పోతూ పోతూ. దీనికోసం వేల కోట్లు ఖర్చు పెట్టారు. అంటే మనం ఎవరైతే భౌతికమైనటువంటి విషయాల గురించి, మనకి తెలియనటువంటి విషయాల గురించి మాట్లాడతారో అది నిజమే అనేసుకుంటాం మనం, దానికోసం ఆయన్ని ప్రశంసిస్తాం. సో ఇలాంటి లౌకికంగా నిరంతరం ఉండేటువంటి వ్యక్తి తెలివైనటువంటి వాడు కాదు, తెలివైన వాడు అని అనుకుంటాం. ప్రొప్పాదుల వారు లాంటి వాళ్ళైతే ఇలాంటి సైంటిస్టుల్ని రాక్షసులు అని అంటారు, అసురులు అని అంటారు, తెలివైన వాళ్ళని కూడా అనరు, మనిషి అని కూడా అనరు ఇలాంటి వాళ్ళని, అలా ఆయన తిడతారు. కాబట్టి ఇలాంటి వాళ్ళు వాళ్ళు చేసినటువంటి ప్రతిపాదనలతోటి, వాళ్ళు చేసినటువంటి వాళ్ళ జ్ఞాన వికాసంతో వాళ్ళు ఈ జన్మలో కానీ తర్వాత జన్మలో కానీ వాళ్ళకి ఎలాంటి ఉపయోగం ఉండదు ఆ కర్మ వలన, ఆ లాభం, అలాంటి కర్మలు చేసి, అంటే ఎంతో గొప్ప జ్ఞానాన్ని ప్రదర్శించినటువంటి వ్యక్తులు ఆ జ్ఞానం అనేటువంటిది ఈ జన్మలోనూ ఉపయోగపడదు వాళ్ళకి, మళ్ళీ మరుసటి జన్మలోనూ ఉపయోగపడదు వాళ్ళకి. కాబట్టి మనం చేయాల్సినటువంటిది ఏమిటి అని అంటే, అతడు తన కోరికలకు విపరీత ఫలములని అనివార్యంగా పొందుతున్నాడు అనేటువంటి విషయం చెప్తున్నాడు. ఇలాంటి లౌకిక కర్మల ద్వారా పొందేటువంటి కోరికలు ఏవైతే ఉంటాయో, వాటి ద్వారా మనం పొందేటువంటి ఈ లాభం ఏమి కావాలి అని కోరుకుంటామో, చివరికి మనం పొందేటి ఏంటంటే దానికి విపరీతమైనటువంటి రిజల్టే మనకు వస్తుంది అని చెప్తున్నారు. అంటే ఆపోజిట్ రిజల్ట్ మనకు వస్తుంది, మనం ఏం కావాలని కోరుకుంటామో అది కాకుండా దానికి వ్యతిరేకంగా జరుగుతుంది. అందుకని ఇప్పుడు చూడండి, మనం భగవంతుడి మీద ఆధారపడకుండగా, భగవంతుడి మీద భారం వేయకుండా, లేకపోతే భగవంతుడికి అర్పించకుండగా, భౌతికంగా నాకు ఇది కావాలి ఇది కావాలి ఇది కావాలి అని బాగా మనం అనుకొని ఏదైనా కర్మలు చేసామనుకోండి, అది రాకుండా పోతుంది, దానికి విపరీతంగా జరుగుతుంది ఎప్పుడైనా సరే. ఎప్పుడైతే మనం భగవంతుడి యొక్క ఆసరా తీసుకుని, భగవంతుడు ఉన్నారు ఆయన చూసుకుంటారులే, వచ్చినా ఆయన మన హితం కోసమే, రాకపోయినా అది మన హితం కోసమే భగవంతుడు నిర్ణయిస్తారు అని మనం అనుకుని కనుక కర్మ చేస్తే, మనం చేసినటువంటి ప్రతి కర్మ సక్సెస్ అవుతుంది. ఎందుకంటే భగవంతుడికి తెలుసు, భగవంతుడి మీద భారం వేసాం కాబట్టి, భగవంతుడు భారం వేసి చేసినటువంటి ప్రతి కర్మ కూడా అది మనకి హితం అయితే కనుక భగవంతుడు దాన్ని మనకి ఇవ్వకుండా వదిలిపెట్టడు. అంటే మనం భౌతికంగా ఏది సాధించినా కానీ ఆధ్యాత్మికంగా పతనం చెందకుండా ఉండగలిగినప్పుడు, అప్పుడు మనకి భౌతికంగా అన్ని భగవంతుడు ఇస్తారు. ఓకే, అది మనం అర్థం చేసుకుందాం. ఓకే, నెక్స్ట్ హైమతి మాధవి. సుఖాయ దుఃఖ మోక్షాయ సంకల్ప ఇహ కర్మిణ. సుఖాయ దుఃఖ మోక్షాయ సంకల్ప ఇహ కర్మిణ. తదాప్నోతి హయా దుఃఖం అనీహాయ సుఖావృతః. సదాప్నోతి హయా దుఃఖం మనీ అనీహయా సుఖావృతః. హరే కృష్ణ ప్రభు. ఈ భౌతిక జగత్తులందు ప్రతి లౌకికుడు సుఖప్రాప్తిని దుఃఖనాశమును కోరి తద్రీతి వర్తించుచుండును. కానీ వాస్తవనకు మనుడు సుఖము కొరకు యత్నించినంత వరకే సుఖే ఉండును. సుఖము కొరకు అతడు కర్మలను ఆరంభించినంతనే దుఃఖ పరిస్థితులు ఆరంభమవును. భాష్యము. భగవద్గీత యందు వర్ణితమైనట్లు ప్రకృతే క్రియమాణాని గుణే కర్మాణి సర్వసహ. ప్రతి జీవుడు ప్రకృతి నియమములచే బద్ధుడై ఉన్నాడు. దేవదేవుని ఆదేశం అనుసరించి ప్రకృతి వలన ప్రతి ఒక్కరికి ఒకనొక దేహం లభించి ఉన్నది. ఈశ్వర సర్వభూతానాం హృదయ అర్జున తిష్టతి ప్రామయం సర్వభూతాని యంత్రారూఢాని మాయయా. ఓ అర్జున, పరమపురుషుడు ఎల్లరి హృదయములందు విరాజమానుడై ఉండి ప్రకృతి నిర్మిత యంత్రముపై ఆసీనులై ఉన్నట్టు జీవుల కథలు నిర్దేశించుతున్నాడు. భగవద్గీత 18.61. దేవదేవుడు పరమాత్మను రూపమున ఎల్లరి హృదయములలో విరాజమానుడై ఉన్నాడు. జీవుడు కోరుకొనినప్పుడు ఆ కోరికను అనుసరించి పనిచేయుటకు అతనికి భగవంతుడు అవకాశం వసగును. దేహము ఒక యంత్రం వంటిది. జీవుడు
సుఖప్రాప్తికై గల మిథ్యా కోరికను అనుసరించి దానిలో చరించుచు జన్మ మృత్యు జరా వ్యాధి అనేది కష్టములను అనుభవించుచుండును. ప్రతి ఒక్కరూ ఏదో ఒక యోచన కోరికతోనే తన కర్మలను ఆరంభించును. కానీ నిజమునకు మొదటి నుండి చివరి వరకు ఎవడునో ఎట్టి సుఖమును పొందజారడు. పైగా తన యోచనను అనుసరించి కార్యమును ఆరంభించినంతని దుఃఖ పరంపర ఆరంభమగును. కనుక జీవితములందలి దుఃఖ పరిస్థితిని నశింపచేయుటకు ఎవడును తహతహలాడరాదు, వారిని ఎవడనూ మార్చలేడు. అహంకార విమూఢాత్మ కర్తాహమితి మన్యతే. మిథ్యా కోరికలను అనుసరించి పనిచేయుచున్నప్పటికీ మనుజుడు తన కార్యములచే భౌతిక పరిస్థితిని చక్కదిద్దుకొనగలనని తలంచుచుండును. సుఖమును పెంచుకున్నటకు లేదా దుఃఖమును తగ్గించుకున్నటకు చేసే యత్నములు నిష్ఫలములు. కనుక వాని కొరక ఎవరినూ యత్నించరాదని వేదమును ఉపదేశించినవి. తస్సేవ హేతోహ ప్రయతీన కోవిదహ. మనుజుడు ఆత్మోన్నతి కొరకే పనిచేయవలను కాని ఆర్థికాభివృద్ధి కొరకు కాదు. జీవుని ఆర్థిక పరిస్థితిని ఎవడును మార్పు చేయగలడు? అతనెంత సుఖమును దుఃఖమును పొందవలసి ఉన్నదో అప్రయత్నముగా దాన్ని పొంది తీరును. దానిని ఎవడు మార్చలేడు. కనుక కృష్ణ భావనాయుతమైన జీవితమును పెంపొందించుకున్నట్టు కాలమును వినియోగించుకుంటే ఉత్తమోత్తమము. విలువైన మానవ జీవితమును వృధా చేయరాదు. నామమాత్ర సుఖాభిలాష లేకుండా జీవితమును కృష్ణ భక్తి భావనను పెంపొందించుకుంటే ఉపయోగించడం సర్వోత్తమము. హరే కృష్ణ ప్రభు, దండోత్ ప్రణమ. ఓకే, మనము సుఖాల కోసం పాకులాడుతూ ఉంటాం. ఇలాంటి సుఖాల కోసం పాకులాడుతూ చేస్తున్నటువంటి కర్మలు అనేటువంటివి మనకి దుఃఖ పరిస్థితులను తీసుకొస్తున్నాయి అని చెప్తున్నారు. యాక్చువల్గా మనం సుఖాలు కోసం మనం అంత గొప్పగా చేయాల్సినటువంటి కర్మలు ఏమీ అవసరం లేదు. సుఖం అనేటువంటిది ఆటోమేటిక్గా వస్తుంది మన లైఫ్లో. దుఃఖం ఎలా ఆటోమేటిక్గా వస్తుందో మనం ఏ కష్టం పడకుండానే సుఖం కూడా మనం కష్టపడకపోయినా వచ్చేస్తుంది. కానీ సుఖపడడం కోసం చాలా కష్టపడతాం. చూడండి, జంతువులు అవి సుఖపడుతూనే ఉన్నాయి. ఎవరైనా అంటారా జంతువు కష్టపడుతుంది అని? ఎవరు అనరు. జంతువు చాలా సుఖంగా ఉన్నాను అనుకుంటుంది. తను మైథున సుఖంలో మనిషి కంటే ఎక్కువ జంతుకి ఉంది, నిద్రలో మనిషి కంటే ఎక్కువ జంతువుకి ఉంది, సరి అయినటువంటి భోజనం కూడా మనిషి కంటే ఎక్కువ జంతువుకి ఉంది. ఓకే, అంటే ప్రకృతి మీద ఆధారపడుతుంది అది. మరి అలాంటప్పుడు ఒక జంతువుకి ఏ కష్టము పడకుండానే అన్ని సుఖాలు చక్కగా పొందుతున్నప్పుడు మరి మనిషి ఎందుకు ఈ సుఖాల కోసం ఇంత కష్టపడాలి? ఎందుకు అహర్నిశలు కష్టపడాలి? సో అలాంటి సుఖానికి అర్థం లేదు, అలాంటి కష్టానికి అర్థం లేదు. అంటే భౌతికమైనటువంటి సుఖాల కోసం చేసేటువంటి కర్మలకి అర్థం లేదు, అవి సహజంగానే మనం పొందగలుగుతాం. సహజంగానే పొందేటువంటి దానికోసం వ్యత్ప్రయాసలు చేస్తున్నాం. సో అలాంటిది మనం చేయాల్సిన లేదు. ఈశ్వర సర్వభూతానాం హృద్దేశే అర్జున తిష్టతి భ్రామయన్ సర్వభూతాని యంత్రారూఢాని మాయయా. అంటే అందరి హృదయంలో విరాజమానుడై ఉండి ప్రకృతి నిర్మిత యంత్రమైపై ఆసీనులై ఉన్నటువంటి జీవుల గతులను నిర్దేశించుచున్నాడు. మన మీద ఉన్నటువంటి గుణకర్మల గుణాల యొక్క ఆధారంగా, గుణాల యొక్క ప్రభావం వలన మనల్ని ఏ శరీరంలో ఉంచాలి, ఎలాంటి జీవితం ఇవ్వాలి, ఎలాంటి కర్మలు చెయ్యాలి అనేటువంటిది భగవంతుడు నిర్దేశిస్తున్నాడు. ఈశ్వర సర్వభూతానం హృద్దేశే అర్జున తిష్టతి భ్రామయన్ సర్వభూతాని. అంటే ప్రతి జీవుడితో పాటు భగవంతుడు పరమాత్మ రూపంలో మనతోనే ఉంటూ మనకి ఇలాంటి దిశానిర్దేశం చేస్తున్నారు. అంటే మనకి ఇలాంటి శరీరం తీసుకోవడం, ఈ శరీరం అయిపోయిందా, ఆ నీకు నెక్స్ట్ శరీరం ఇది అని చెప్పేసి ఆ పరమాత్మే ఎలొకేట్ చేస్తున్నారు మనకి. సో ఇలాంటి ఒక పరిస్థితి, అంటే జన్మామృత్యువులు మనం ఉండిపోతున్నాము మనం చేస్తున్నటువంటి సుఖం కోసం చేస్తున్నటువంటి కష్టాల వల్ల. అంటే కష్టపరమైన, అంటే మనం సుఖం పొందడం కోసం చేస్తున్నటువంటి కర్మలు మనల్ని ఇలాంటి ఒక భౌతిక జీవితంలోకి లాగేస్తున్నాయి అనేటువంటి విషయం ఇక్కడ చెప్తున్నాం. కాబట్టి మనము దుఃఖాన్ని నశింపచేయడం కోసం, సుఖాన్ని పొందడం కోసం వ్యత్ప్రయాసలు చేయొద్దు. అవన్నీ సహజంగానే జరిగిపోతాయి. ముందు మనం చేయాల్సింది భక్తి. అది దాని గురించి, దాని కృష్ణ భక్తి భావన పెంపొందించుకోవడం కోసం ఏం చేయాలి అనేటువంటిది మనం చేయాల్సినటువంటి ఆలోచన. అది చేయకుండా ఓన్లీ భౌతిక సుఖం కోసం ఆలోచించడం అనేటువంటిది తప్పు. ఓకే, నెక్స్ట్ 43 రామారావు ప్రభుజీ. కామాన్ కామయతే కామ్యైర్ యదర్థమిహ పురుషః. కామాన్ కామయతే కామై యదర్థమిహ పురుషః.
సవైదేహస్తు పారక్యో భంగురో యాత్యుపైతి చ సవై దేహస్తు పారక్యో భంగురో యాత్యుపైతి చ. జీవుడు తన దేహమును సుఖింపజేయగోరి తత్ ప్రయోజనమునకై పలు యోచనలు చేయుచును, కాని వాస్తవమునకు ఆ దేహము ఇతరుల సొత్తు అయ్యున్నది. నిజమునకు నశ్వరమగు దేహము జీవుని ఆలింగనము చేసుకుని ఇతపై విడిచివేయుచుండును. భాష్యము: ఈ దేహము కుక్కలకు నక్కలకు లేదా క్రిములకు ఆహారమై సులభముగా బూడిదగా మట్టిగా మారిపోవునని విస్మరించి ప్రతి ఒక్కడు దాన్ని సుఖంపై గోరి తదనుగుణమైన పరిస్థితి కొరకు యత్నించుచుండును. దేహ సౌఖ్యమునకు భౌతిక సంపత్తులను బడయగోరి అతడు తన సమయమును విపరీతములో వ్యర్థము కావించును. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. సో ఇక్కడ ప్రహ్లాదులు ఏం చెప్తారు, దేహంని సుఖింపచే కోరి తత్ప్రయోజనార్థమై పలు యోచనల్ని చేస్తూ ఉంటాం, వాస్తవంలో ఆ దేహము ఇతరుల సొత్తు అయి ఉన్నది. ఈ దేహం నాది కాదు, ఈ దేహం కోసం అనేక ప్రయాసాలు పడుతున్నాము అని చెప్తున్నాం. ఎలా ఈ దేహం నాది కాదు అంటే, ఈ దేహాన్ని మనం వదిలేసినప్పుడు ఈ దేహం ఎక్కడికి వెళ్తుంది, దేహం ఏమైపోతుంది, ఈ దేహం ప్రకృతిలో కలిసిపోతుంది. ఈ ప్రకృతిలో ఎలా కలిసిపోతుంది, ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా ఈ దేహాన్ని ఖననం చేస్తారు. కొంతమంది దేహాన్ని కాల్చేస్తారు, కొంతమంది దేహాన్ని పూడ్చి చేస్తారు, కొంతమంది దేహాన్ని కుక్కలకి నక్కలకి లేకపోతే పక్షులకి వదిలేస్తారు, కొంతమంది దేహాన్ని నీళ్లలో పడేస్తారు, అంటే సముద్రంలో వేసేస్తారు. అంటే ఒక్కొక్క రకం వాళ్ళు ఒక్కొక్క రకంగా చేస్తారు, అంటే అంత్యక్రియలు. ఈ అంత్యక్రియలు అందరూ పూడ్చటం అందరూ కాల్చడం అనేటువంటిది జరగదు. ఒక్కొక్క సాంప్రదాయం ఉన్నటువంటి వాళ్ళు ఒక్కొక్క హిందువులు అయితే కాలుస్తారు, అదే క్రిస్టియన్స్ అయితే పూడుస్తారు, అదే ఇంకొకళ్ళు ఇంకొకళ్ళు అయితే కనుక ఇంకొక పద్ధతుల్లో చేస్తారు. అంటే ఏమవుతుంది, ఒకవేళ కాలిస్తే ఈ శరీరం బూడిదైపోతుంది, ఒకవేళ పూడిస్తే ఈ శరీరం ఏమైపోతుంది, మట్టి అయిపోతుంది. అదే ఒకవేళ కాల్చకుండా పూడ్చకుండా ఏ నీళ్ళల్లోనో పడేశారు, లేదంటే ఏ కుక్కలకో నక్కలకో ఆహారంగా వేసేశారు అనుకోండి, అప్పుడేమవుతుంది, ఈ శరీరము ఆ జంతువు ఏ జంతువు అయితే తింటుందో ఆ జంతువు మలంగా మారుతుంది. అంటే ఇది శరీరం యొక్క స్థితి. ఏ శరీరం అయితే మట్టిగానో బూడిదగానో మలముగానో మారుతుందో అలాంటి శరీరం యొక్క సుఖం కోసం మనం అనేక ప్రయాసాలు పడుతున్నాము. శాశ్వతం కానటువంటి శరీరం, ఆత్మ గురించి పూర్తిగా మర్చిపోయాం. ఇది ఆత్మ పతనము అంటే, ఆత్మ గురించి పూర్తిగా మర్చిపోయి శరీరం గురించి మాత్రమే ఆలోచిస్తే తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఆ శరీరం మట్టిగానో బూడిదగానో మలముగానో మారిపోతుంది. అలాంటి శరీరం నీది కాదు, ఎవరిదో ఎవరిదో శరీరం. నువ్వు దాని గురించి అనవసరంగా సమయాన్ని వృధా చేసుకోమని ప్రహ్లాదుడు చెప్తున్నారు. నెక్స్ట్ శిరీష మాతాజీ. హరే కృష్ణ గురించి మాతాజీ, అందరూ రండి మాతాజీ. కిము వ్యవహితాపత్యాదారాధారధనాదయః రాజకోశ గజామాత్యాం వృత్త్యాప్తామమతాస్పదాం రాజ్యకోశ గజామాత్యా వృత్త్యాప్తమమతాస్పదాః. దేహమే చివరకు మలముగా మట్టిగా మారుచున్నప్పుడు భార్య, గృహము, ధనము, సంతానము, బంధువులు, సేవకులు, మిత్రులు, రాజ్యము, కోశము, పశువులు, అమాత్యులు వంటి దేహ సంబంధమగు విషయములకు అర్థమేమున్నది, అవి కూడా నశ్వరములే. దీనిని గూర్చి ఇంతకు మించి చెప్పున్నది ఏమున్నది? అవే స్ట్రాంగ్ గా చెప్తున్నారు ప్రహ్లాద్. ఆయన నేర్చుకున్నటువంటి జ్ఞానం ఎన్ని సంవత్సరాల పాటు నేర్చుకున్నారో తెలియదు, కానీ నారదుల దగ్గర నుంచి అసలు ఒక్కొక్క విషయము మామూలుగా లేదు.
మనం ఏ దేహం గురించి అయితే ఆలోచిస్తున్నామో ఆ దేహమే మట్టిగా మలంగా మారిపోతుంటే ఆ దేహం కోసం చేసినటువంటి ఆ దేహం కోసం సాధించినటువంటి బంధాలైతే ఏ గృహమైతే ఏ ధనమైతే ఏ సంతానమైతే ఏ బంధువులైతే ఏ సేవకులైతే ఏ మిత్రులైతే ఏ రాజ్యమైతే ఏ కోశాగారం అయితే ఏ పశువులైతే ఏ ఏదైంది ఇవన్నీ కూడా మీనింగే లేదు. ఎందుకంటే ఆ దేహమే మీనింగ్ లేదు, ఆ దేహమే శాశ్వతం, ఆ దేహం కోసం పొందినటువంటి ఏది కూడా మీనింగ్ లేనటువంటిది అని చెప్తున్నారు. కాబట్టి దీని గురించి ఎక్కువగా ఆలోచించడం కూడా అనవసరం అని చెప్తున్నారు. నెక్స్ట్ రమేష్ ప్రభుజీ. కిమేతైరాత్మనస్తుశ్చై సహ దేహేన నశ్వరై. కిమేతైరాత్మనస్తుశ్చై సహ సహ దేహేన నశ్వరై. అనర్ధైరర్ధ సంకాసైర్ నిత్యానందరసోదధే. అనర్ధరైరన్ రక్తా సంకాస్ నిత్యానంద ప్రసోదే. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. వినిపించట్లేదు. దేహం ఉన్నంత వరకే. హరే కృష్ణ ప్రభుజీ. కొంచెం వాల్యూమ్ పెంచండి, దగ్గరికి తీసుకు చదండి. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. దేహం ఉన్నంత వరకే ఇవన్నీ సన్నిహితములు ప్రియములు అయి ఉండను. కానీ దేహం నశించినంతనే వాటితో సంబంధం తొలగిపోయాను. కనుక నిజమునకు జీవునకు వాటితో సంబంధం లేదు. కేవలం అజ్ఞాన వస్మనం వాణి నిత్యుడు విలువైనవిగా భావించింది. నిత్యానంద సాగరముతో పోల్చినతో అవన్నీను తుచ్చమైనవి. నిత్యుడైన జీవుని అట్టి తుచ్చమైన సంబంధములతో ఎట్టి ప్రయోజనం పడదు. కృష్ణ భక్తి దశభావం అనగా కృష్ణ భక్తి నిత్యానంద సాగరం. అట్టి నిత్యానందముతో పోల్చినట్టు సంఘము స్నేహము ప్రేమ మున్నగ వాని వలన కలుగుడి నామమాత్ర సుఖము వ్యర్థమైన తుచ్చమైనది. కనుక అట్టి తాత్కాలికమైన విషయముల పట్ల ఎవ్వడను అనురక్తిపారా. కృష్ణ భక్తి చేపట్టి అతడు నిత్యానందమును పడేయవలసి ఉంది. హరే కృష్ణ. సో ఏదైతే దేహ సౌఖ్యాల కోసం చేసి దేహ సౌఖ్యాల కోసం ఏదైతే మనం పొందుతామో అవి బంధాలే కావచ్చు, ప్రేమలే కావచ్చు, ఆస్తిపాస్తులే కావచ్చు, దేహానికి సంబంధించింది ఏదైనా సరే, ఇవి ఆత్మసంతృప్తికి ఉపయోగపడనివి, ఆత్మసంతృప్తికి సంబంధమే లేదు ఈ విషయాలతోటి అనేటువంటి విషయం చెప్తున్నారు. ఆత్మసంతృప్తికి సంబంధం ఏమిటి అని అంటే ఆత్మ నిత్యమైనటువంటిది కాబట్టి నిత్యమైనటువంటి ఆనందాన్ని కోరుకుంటుంది, ఇలాంటి అనిత్యమైనటువంటి ఆనందాన్ని కోరుకోదు. ఇలాంటి నిత్యమైనటువంటి ఆనందం కృష్ణ భక్తిలో ఉన్నప్పుడు మాత్రమే కలుగుతుంది తప్ప ఇలాంటి భౌతికమైనటువంటి విషయాల పట్ల కలగదు. కాబట్టి మనం నిత్యమైనటువంటి ఆనందం కోసం మన కర్మలు ఉండాలి, కానీ అనిత్యమైనటువంటి ఆనందం కోసం మన కర్మలు వృధా అని చెప్తున్నారు. ఓకే, నెక్స్ట్ 46 గౌరీ మాతాజీ. నిరూప్యతామిహ స్వార్థః కియాన్ దేహ భృతోసుర. నిరూప్యతామిహ స్వార్థః కియాన్ దేహ భృతోసురః. నిషేకాదిష్వవస్థాషు క్లిశ్యమానస్య కర్మభిః. నిషేకాదిష్వవస్థాషు క్లిశ్యమానస్య కర్మభిః. హరే కృష్ణ ప్రభుజీ. దండవత్ ప్రణామం. అసుర బాలురా, బాలకురారా, మిత్రులారా, గత కర్మలను అనుసరించి ఏ జీవుడు నానా విధములకు దేహములను బడిసి గర్భప్రవేశము మొదలుకుని అన్ని జీవన పరిస్థితుల యందును దుఃఖమును అనుభవించుచున్నట్లు గోచరించును. కనుక కష్టమును దుఃఖమును కలుగజేసడి సకామ కర్మలలో జీవునికి ఎట్టి నిజమైన స్వప్రయోజనమున్నదో పూర్తి విచారణ కావించి పలుకుడు. భాష్యము. కర్మణ దైవ నేత్రేణ జంతుర్దేహో సపత్తయే. కర్మననుసరించియే జీవుడు ఒకనొక దేహమును పొందుచుండును. దేహము ద్వారా ఈ భౌతిక జగత్తునందు అనుభవింపబడి ప్రధాన సుఖము మైథున సుఖమే. యన్మైదునాది గృహమేది సుఖం హిత్తుచం. ప్రపంచమంతయు ఈ మైథున సుఖము కొరకే కష్టించి పని చేయుచున్నది.
మైదున భోగమును అనుభవించుటకు మరియు భౌతిక జీవనమును కొనసాగించుటకు మనుజుడు అత్యంత కష్టపడవలసి వచ్చును. అట్టి కర్మల వలన అతడు మరి ఒక దేహమును తయారు చేసుకొనును. ఈ విషయమున విచారణ చేయమని ఈ విషయమును విచారణ చేయమని ప్రహ్లాదుడు తన మిత్రులకు అసుర బాలకులతో పలికెను. మైదున సుఖప్రాప్తికి అనగా నామమాత్ర భౌతిక జీవన ఆనందము తీవ్రమగు పరిశ్రమ అవసరమని సాధారణముగా అసురులు గుర్తింపజాలరు. హరికృష్ణ ప్రభు ఒక ఒక బెస్ట్ టీచర్, ఒక బెస్ట్ టీచర్ ఎలా ఉండాలో ప్రహ్లాదుని చూస్తే మనకు అర్థం. ప్రహ్లాదుడు ఏదైనా విషయాన్ని చెప్పుకుంటూ వెళ్ళిపోవట్లేదు. చెప్పాల్సిందంతా చెప్పిన తర్వాత అసురుబాలుని అడుగుతున్నారు, మీకు నేను చెప్పింది అర్థమైందా, మీరు కూడా విచారణ చేసి చూడండి నేను చెప్పిందంతా రైట్ అనిపిస్తుందా రాంగ్ అనిపిస్తుందా అని మధ్యలో ఎక్నాలెడ్జ్మెంట్ తీసుకుంటున్నారు, అంటే కరెక్టా కాదా, అర్థమైందా లేదా. సో ఇక్కడ ఏం చెప్తున్నారు అని అంటే, మనం పొందుతున్నటువంటి ఈ శరీరం ఏదైతే ఉందో, మనం పొందినటువంటి ఈ శరీరం ఏదైతే ఉందో, ఈ శరీరము మన యొక్క గత కర్మలకి అనుగుణంగా ఈ శరీరం వచ్చింది. ఇప్పుడు ఈ శరీరంలో ఉండే సుఖాల కోసం మనం చేస్తున్నటువంటి కర్మలు ఏవైతే ఉంటాయో అవి భవిష్యత్తులో మనం తీసుకోబోయేటువంటి శరీరాలకి కారణాలు అవుతున్నాయి. కాబట్టి దుఃఖాన్ని కలిగిస్తాయి భవిష్యత్తులో తీసుకోబోయేటువంటి శరీరాలైనా ఇప్పుడు మనం తీసుకున్నటువంటి శరీరమైనా. కాబట్టి ఈ శరీరాల కోసం మనం చేస్తున్నటువంటి సకామ కర్మలు అయితే ఏమైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ఏ ప్రయోజనం పూర్తి కోసం మనం చేస్తున్నామో ఆ ప్రయోజనాన్ని మనం పొందలేకపోతున్నాము అవునా కాదా, మీరే ఆలోచించి చెప్పండి అనేటువంటి విషయాన్ని ప్రహ్లాదుడు అసుర బౌలర్ని అడుగుతున్నారు. కాబట్టి మన సుఖం కోసం, ముఖ్యంగా ఇక్కడ ఈ శ్లోకం నుంచి మనం గ్రహించాల్సింది ఏంటంటే మన సుఖం కోసం, ప్రత్యేకించి ప్రతి వ్యక్తి జీవితంలోను సుఖము అంటే మైదున సుఖం, అంటే మైదున సుఖం పొందడం కోసం, లేకపోతే ఇంకా ఇంకే ఉంటాయి సుఖాలు అంటే మేజర్గా చెప్తే మైదున సుఖం. ఈ మైదున సుఖం కోసం మనం చేస్తున్నటువంటి కర్మలు ఏవైతే ఉన్నాయో ఆ కర్మలే మనల్ని బంధిస్తున్నాయి. ఈ బంధించిన ఈ కర్మల బంధనంలో మనం ఉండిపోవడం వల్ల ఇంకొక శరీరాన్ని పొందుతున్నాం. ఓకే, ఇది కాన్సెప్ట్. ఓకే, 47 సత్యవతి మాతాజీ. కర్మాణ్యారభతే దేహి దేహేనాత్మానువర్తినా. కర్మాణ్యారభతే దేహి దేహేనాత్మానువర్తినా. కర్మభిస్థమతే దేహం ఉభయం త్వవివేకతః. కర్మభిస్థమతే దేహం అభయం త్వవివేకతః. గత కర్మ కారణముగా అభయం కాదు ప్రభుజీ, ఉభయం 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 త్వవివేకతః. గత కర్మ కారణముగా ప్రస్తుత జన్మను పడిచిన జీవుడు తన కర్మ ఫలములను పూర్తి చేసుకునేను దాని భావమతుడు భౌతిక సంబంధం నుండి బయటపడినాడని కాదు. ఒకనొక దేహం పడిచిన జీవుడు దానితో కర్మను అనుబంధించుచు మరి ఒక దేహం తయారు చేసుకునేను. ఈ విధముగా అతడు అజ్ఞాన వశమున జన్మ మృత్యుల పాలగుచు సంసార చక్రంలో పరిభ్రమించుచుండను. ఇది చాలా ట్రూ, ఎందుకంటే ఇది చాలా సత్యం. మనందరికి తెలియకుండానే, అంటే మనం అజ్ఞానంలో ఉన్నాము, మనందరికి తెలియకుండానే మన కర్మలు భవిష్యత్తులో మన శరీరాలను తయారు చేస్తున్నాయి, కొత్త శరీరాన్ని తయారు చేస్తున్నాయి అనేటువంటి విషయం మనకు తెలియకుండానే చేసేస్తున్నాం కర్మలని. ఎలాంటి కర్మ చేస్తే ఎలాంటి శరీరం పొందుతాము అనేటువంటిది మనకు అవగాహన లేదు, ఎందుకంటే మనం శాస్త్రాలు చదవలేదు. శాస్త్రాలు చదివి మన యొక్క జీవితాన్ని గడపాలి, ఎందుకంటే శాస్త్రాలు మనం ఉత్తమంగా బతకడం కోసం ఇవ్వబడ్డాయి. మనము ఈ శరీరాన్ని సరిగా ఉపయోగించుకోవడం కోసం శాస్త్రాలు ఇవ్వబడ్డాయి. ఒక వాషింగ్ మిషన్ తయారు చేసినటువంటి కంపెనీ వాడు వాషింగ్ మిషన్ ఎలా వాడాలి అని చెప్పేసి ఒక మాన్యువల్ ఇస్తాడు. మాన్యువల్లో చూసి కనుక వాషింగ్ మిషన్ వాడితే వాషింగ్ మిషన్ సరిగా పనిచేస్తుంది, ఎంతకాలమైనా పనిచేస్తుంది. అది మాన్యువల్లో చూడకుండా ఏది పెడితే అది నొక్కేసాం అనుకోండి, ఏమైపోతుంది, వాషింగ్ మిషన్ ఖరాబ్ అయిపోతుంది. ఓకే, అలా కాదు ఏదో ఒక మాన్యువల్లే ఏదో ఒక పుస్తకంలో తీసేసుకుందాం ఏదో ఒకటి చదివానులే అని చెప్పేసి ఏ పుస్తకం పడితే ఆ పుస్తకం చదివితే ఏమవుతుంది, ఏమైనా మాయావాదులు రాసిన పుస్తకం దొరికింది అనుకోండి మన చేతికి, ఏమైపోతుంది, మనము హోండా కారు కొనుక్కొని మనం ఏదో టాటా కారు మాన్యువల్ చదివినట్టు. ఓకే, టాటా కారు మాన్యువల్ చదివి టాటా కారు ఎలా నడపాలి అని ఆ మాన్యువల్ రాశాడో అలానే హోండా కారు నడిపితే ఏమైపోతుంది, యాక్సిడెంట్ అయిపోతుంది. ఎందుకంటే
అక్కడ రివర్స్ గేరు ఇక్కడ రివర్స్ గేరు ఒకలాగానే ఉండవు. అక్కడ ఫార్వర్డ్ గేరు ఇక్కడ ఫార్వర్డ్ గేరు ఒకలాగానే ఉండవు. అక్కడ బ్రేకు ఇక్కడ బ్రేకు ఒకలాగానే ఉండవు. ఎందుకంటే ఏ కంపెనీ వాడు ఆ కంపెనీ స్పెషల్గా డిజైన్ చేస్తుంది. ఆ స్పెషల్ కంపెనీ ఆ కంపెనీకి సంబంధించిన మాన్యువల్ ఆ కంపెనీ ప్రోడక్ట్ కోసమే వాడాలి. ఈ శరీరం కోసం ఎలా వాడాలి అనేటువంటి దానికి కొన్ని మాన్యువల్స్ ఇచ్చారు, శాస్త్రాలు ఇచ్చారు, భగవద్గీత ఉంది, భాగవతం ఉంది. వీటిని చదివి ఈ శరీరాన్ని ఎలా వాడాలి అనే విధంగా అలా వాడుకోవాలి. అలా వాడుకోకపోతే ఏమైంది, యాక్సిడెంట్లు అయిపోతాయి. ఎవరో మాయావాదులు రాసిన భగవద్గీత లేకపోతే ఏ మాయావాదులు రాసిన భాగవతం తీసుకొచ్చి చదివేసామనుకోండి, అప్పుడు ఏమైపోతుంది, యాక్సిడెంట్ అయిపోతుంది. సో కారులో పోతే ఎలా యాక్సిడెంట్ అయిపోతుందో అలా యాక్సిడెంట్ అయిపోతుంది. కాబట్టి ఇక్కడ ఏం చెప్తున్నారు, అజ్ఞానం వలన మనకి అనేక రకాల శరీరాలను తయారు చేసుకుంటున్నాం. ఇలా యాక్సిడెంట్లు యాక్సిడెంట్ యాక్సిడెంట్ ఎన్నిసార్లు యాక్సిడెంట్లు అయిపోతుంది, ఎన్నిసార్లు చావడానికి సిద్ధంగా ఉన్నారండి మీరందరూ. ఇప్పటికే 100,000 సార్లు చచ్చిపోయి ఉంటాం మనం, ఇంకా భవిష్యత్తులో ఎన్నిసార్లు చావడానికి సిద్ధంగా ఉన్నాం మనం అందరం, ఎవరు లేరు కదా మాతాజీ. సో ఇంకా ఎన్నిసార్లు చస్తావులేండి, ఇంకా చాలులేండి, ఇదే లాస్ట్ చావు కావాలని కోరుకోవాలి. ఓకే, అలాంటి జన్మ మృత్యువులు లేకుండా సంసార చక్రంలో పరిభ్రమించకుండా ఉండే విధంగా ఒక మాన్యువల్ తీసుకొని ఆ మాన్యువల్ చదివి ఆ మాన్యువల్ ప్రకారంగా మన జీవితాన్ని గడపాలి. అలా గడపనప్పుడు మనము మళ్ళీ నాశనం అయిపోయాడు. ఓకే చదువు. మానవేతర దేహములలో జీవుని పరిణామ క్రమము ప్రకృతి నియముల చేత అప్రయత్నము వనగూర్చును, అనగా ప్రకృతి నియముల చే అంటే ప్రకృతే క్రియమాణాన్ని జీవుడు నీచ జీవజాతుల నుండి మానవ జన్మ ఉద్ధరింపబడును. కానీ మానవుడు చైతన్యం వికసించిన వాడినందున జీవుని యథార్థ స్థితిని తాను ఇందులో భౌతిక దేహమును వేయింపవలసి వచ్చినటువంటి విషయము తప్పక తెలుసుకున్నాను, అనగా మానవ జన్మ ప్రకృతి చే అతనికి వసరపడిన ఒక అవకాశం వంటిది. అయినను అతను పశువులు వర్తించినచో ఆ మానవ జన్మల ప్రయోజనం ఏమిటి? ఈ జన్మమున అతడు జీవిత లక్ష్యమును ఎంచుకొని తద్రీతి వర్తించవలసి ఉండును. దాని కొరకు అతడు గురుశాస్త్రం నుండి ఉపదేశములను బడిసి బుద్ధిమంతుడు కావలను. మానవ జన్మను బడిసినంతట ఎవడు మూర్ఖునిగా అజ్ఞానిగా ఉండిపోరాదు. ఈ జన్మలో అతడు తన స్వరూపమును గురించి విచారణ చేయవలసి ఉండును. అదే అథాతో బ్రహ్మ జిజ్ఞాస అని పిలువబడుచున్నది. మానవ నైజము ప్రకారం అనేకములకు ప్రశ్న తెలుస్తున్నాను. ఆ ప్రశ్నలకు పలువురు తత్వవేత్తలు మానసిక కల్పనపై ఆధారపడిన వివిధ తత్వములను అనుసరించి సమాధానం చెప్పింది. కానీ అది ముక్తి మార్గం కానే కాదు. ఈ విషయమున వేదంలో తద్విజ్ఞానార్థం స గురుదేవాభిగచ్చేత్, జీవిత సమస్యలను పరిష్కరించడానికి మనుషుడు గురుదేవుని ఆశ్రయించవాలని పలికినవి. తస్మాత్ గురు ప్రపద్యతే ప్రపద్యేత జిజ్ఞాస శ్రేయ ఉత్తమం. సంసార క్లేశం పరిష్కారం గురించి ఎవడేని నిజముగా విచారణ చేయబోయినచో ప్రామాణిక గురువును ఆశ్రయించవలను. తద్విద్య ప్రణిపాతి అయిన పరిప్రశ్నైన సేవయ్య ఉపదేక్షంతితే జ్ఞానం జ్ఞాని సత్వదర్శన. గురువు దరిచేరి సత్యము నిలబడ కొరకై యత్నిపము, వినయంతో ప్రశ్నలు వేసి సేవలు కూర్చుము. ఆత్మదర్శులు తత్వదర్శనము చేసిన వారు వచ్చే నీకు జ్ఞానం ఉపదేశించు. భగవద్గీత 4.34 శరణాగతి అంటే ప్రతి ప్రణిపాతేన ద్వారా సేవ ద్వారా మనుషుడు ప్రామాణికుడు గురుదేవుని ఆశ్రయించవలను. బుద్ధిమంతుడైన వాడు జీవిత లక్ష్యమును గురించి గురుదేవుని తప్పక విచారణ చేయవలను. సత్య దర్శనం చేసిన వాడినందున అతడు ఆ ప్రశ్న అన్నింటికి తప్పగా సమాధానం వసగలడు. సామాన్యం ఒక కర్మల యందును లాభ నష్టం చూచుకొని మనం వర్తించు చుందుము. అదేవిధంగా బుద్ధిమంతుడైన వాడు భౌతిక అస్తిత్వం యొక్క పరిస్థితి అంతటిని చక్కగా పరిశీలించి గురువాదేశం అనుసరించి తెలివితో వర్తించవలసి ఉండును. అదే కృష్ణ. ఓకే, సో సరైన మాన్యువల్ పట్టుకోండి అని చెప్తున్నారు. సరైన మాన్యువల్ ఎలా పట్టుకోవాలి అంటే మన జీవితానికి కావాల్సినటువంటి మాన్యువల్, అంటే తద్విధి ప్రణిపాతేన పరిప్రశ్నేన ఉపదేక్షంతితే జ్ఞానం జ్ఞానినస్తత్వ దర్శన. అంటే మనల్ని ఎలా ప్రయాణం చేయాలి, మనం ఎలాంటి జీవితం గడపాలి, మన యొక్క ఆత్మ ఉద్ధారం కోసం మనం ఏం చేయాలి అనేటువంటి విషయం తెలిసినటువంటి వ్యక్తిని ఆశ్రయించి ఆ వ్యక్తి ఇచ్చినటువంటి ఉపదేశాలని మనం తీసుకోవాలి. ఎవరు పడితే వాళ్ళు మనకు ఉపదేశాలు ఇవ్వరు. ఫీజు లేకుండా ఎవరు కూడా ఉపదేశాలు ఇవ్వడానికి ఎవరు సిద్ధంగా లేరు. కాబట్టి మనం కూడా గురువు నుంచి పొందాలి. గురువు నుంచి పొందాలి అంటే గురువుకి మనం ఇవ్వాల్సిన ఫీజు ఏంటంటే సేవ చేయాలి,
పరిప్రశ్నేన సేవయ, సేవ చేస్తూ ప్రశ్నలు అడిగి మనకి కావలసిన జ్ఞానాన్ని పొంది ఆ జ్ఞానాన్ని మనం విజ్ఞానంగా మార్చాలి. ఇది మనం మన శరీరాన్ని కరెక్ట్గా ఉపయోగించుకునేటువంటి విధానం. అలా కాకపోతే ఈ శరీరానికి ఒక ఇంకొక ఇంకొక శరీరం ఈ శరీరాన్ని కోల్పోయిన మనకి ఇంకొక శరీరం దొరుకుతుంది. ఆ దొరికినటువంటి శరీరము ఇంతకంటే మంచి శరీరం వస్తుందని గ్యారంటీ లేదు, ఇంతకంటే ఉత్తమమైన శరీరం వస్తుందని గ్యారంటీ లేదు. ఏ పశువు శరీరమో రావచ్చు, ఏ మలభక్షణం చేసేటువంటి సోకర శరీరమో రావచ్చు, లేదంటే ఏ జలచరాల యొక్క శరీరమో కావచ్చు, ఏ పాము శరీరమో కావచ్చు, ఏ కుక్క శరీరమో రావచ్చు, ఏ ఏనుగు శరీరమో రావచ్చు. శాస్త్రంలో చాలా ఉదాహరణలు ఉన్నాయి. ఇలా వాళ్ళు గొప్ప గొప్ప భక్తులయ్యి ఉండి కూడా పతనం చెంది ఒక జంతువుగా ఒక రాక్షసుడిగా మారిపోయినటువంటి సందర్భాలు చాలా ఉన్నాయి. ఓకే, చిత్రకేతు మహారాజు ఏమైపోయారు? వృత్తాసురుడు అయిపోయాడు. ఇంద్రద్యుమ్న మహారాజు ఏమైపోయారు? ఒక ఏనుగు అయిపోయారు. సో ఈ విధంగా మనకు వచ్చే స్కంధంలో వస్తుంది ఇంద్రద్యుమ్న మహారాజు ఏ విధంగా ఏనుగుగా మారిపోయారని. ఆ గజేంద్రుడు మళ్ళీ ప్రార్థన చేస్తారు, ప్రార్థన చేసి గజేంద్ర మోక్షం మొత్తం మనకు వస్తుంది నెక్స్ట్ అధ్యాయంలో. మళ్ళీ జడభరతుడు ఏమైపోయాడు? భరతుడు ఏమైపోయాడు? భరతుడు ఒక జింక పిల్లగా తయారు. అంటే ఎంత గొప్ప అనేటువంటిది భౌతికమైనటువంటి విషయాల పట్ల ఆధారపడి ఉండదు మనం ఎంత గొప్పవాళ్ళము అని. ఎందుకంటే ఆ గొప్పతనం ఈ శరీరానికి సంబంధించినంత వరకే. ఈ శరీరాన్ని కోల్పోయి అదే ఇంట్లో కుక్కగాను, అదే ఇంట్లో ఎలుకగాను, అదే ఇంట్లో పిల్లిగాను పుట్టినప్పుడు మనకు తెలుస్తుంది మనం ఏమి సాధించాము అని. ఓకే, అంటే మనం ఇన్ని ఆస్తులు సంపాదించి ఇన్ని ఇన్ని కూడబెట్టి ఇంత చేసి ఇది నాది 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 అనుకొని ఆ శరీరాన్ని అక్కడనే వదిలేసి కొత్త శరీరాన్ని పొందినప్పుడు అదే ఇంట్లో మనం ఒక ఎలుకగా పుట్టామనుకోండి, ఏమైపోతుంది మన పరిస్థితి? అదంతా నాదే అంటే ఎలుక ఏం చేస్తారు? మీ వారసులు బోను పెట్టి ఎలుకని ఎలా చంపాలా అని వాళ్ళు చేస్తుంటారు పన్నాగం. ఓకే, ఒక బోను పెట్టైనా సరే ఎలుకను పట్టుకొని చంపేస్తారు. సో కాబట్టి ఏది నాది కాదు అలాంటి భావంలోనే మనం ఉండాలి. ఆత్మకు సంబంధించినటువంటి గురువు యొక్క ఆదేశాలను తీసుకుని గురువు యొక్క ఉపదేశానుసారం మన యొక్క భౌతిక అస్తిత్వం గురించి తెలుసుకోగలగాలి. తర్వాత మనము తెలివితో ప్రవర్తించాలి, అప్పుడు మనకి ఆధ్యాత్మిక ప్రగతి అనేటువంటి సాధ్యం. ఓకే, ఇక్కడ కాపుదాం మాతాజీ. ఇప్పటి వరకు కూడా మనకి ఒక కాన్సెప్ట్ కంప్లీట్ చేసుకున్నాము. ఇది మనం ఏదైతే భౌతిక సుఖాల కోసం పడుతున్నామో కష్టమో, ఆ కష్టం అంతా కూడా విలువరహితమైనటువంటి కష్టము, అలాంటి కష్టానికి ఎలాంటి మీనింగు లేదు అని చెప్తుంది. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. వాంఛా కల్పతరుభ్యశ్చ కృపాసింధుభ్య ఏవచ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమః. హరే కృష్ణ 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 హరే హరే కృష్ణ ప్రభు, హరే కృష్ణ.